క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మధ్యాహ్నం ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ఫిఫ్త్ సీల్ మీద మాట్లాడాలనుకుంటున్నాను కొద్దిగా. ఎందుకంటే నిన్న నేను మీటింగ్స్లో 5వ ముద్రను కొంచెం ఎత్తుకున్నాను, కానీ అది ఇంకో కొన్ని విషయాలు నేను అక్కడ చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈరోజున నేను 5వ ముద్ర మీదనే మాట్లాడగోరుతున్నాను. లెట్స్ టర్న్ టు ది బైబిల్, పరిశుద్ధ గ్రంథం వైపు చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-11 వచనాలు. 5వ ముద్రను గురించి ప్రవక్త బ్రెన్హాం గారు మనకు ఏమని చెప్పాడంటే, యేసు ఇదివరకే 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒంటరిగా యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, వారికి బోధిస్తున్నప్పుడు, వాళ్ళు అడిగిన 3 ప్రశ్నలకు జవాబిస్తున్నప్పుడు ఆయన 7 ముద్రలు వాళ్ళకు తెరిచాడు అని ప్రవక్త చెప్పాడు. మరి ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-11 వచనాలు 5వ ముద్ర కనబడుతున్నది. ఇది యేసు మత్తయి సువార్త 24వ అధ్యాయం 9-13 వచనాలలో చెప్పాడు. 9-13 వర్స్ యేసు 7 ముద్రలను మత్తయి సువార్త 24లో బోధించాడు. అందులో మత్తయి సువార్త 24వ అధ్యాయం 9-13 వచనాలు ఏంటిదంటే, అది 5వ ముద్ర, అది దట్ ఈస్ ద ఫిఫ్త్ సీల్. మరి ఇప్పుడు మనం చూద్దాం దాన్ని, దీన్ని రెండు చూద్దాం. మొదటిగా మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ప్రభు ఈ మాటలు దీవించింది గాక. నౌ లెట్స్ టర్న్, ఇప్పుడు మనము మత్తయి సువార్తకు వద్దాం. మొదటి రాకల్లో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7 ముద్రలు బోధించాడు. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము 9-13 వచనాలను మనం చదువుకుందాం. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. దిస్ ఈస్ ద ఫిఫ్త్ సీల్, ఇది 5వ ముద్ర. జీసస్ యేసు తన శిష్యులకు బోధిస్తున్నది. కానీ యేసు తన శిష్యులకు ఇది బోధించినను ఆయన శిష్యులకు ఈ విషయాలు అర్థం కాలేదు. ఎందుకంటే ఇవి ముద్రలలో మరుగైన మాటలు. ఇవి మరి ముద్రలు ఎప్పుడు విప్పబడతాయి? దట్స్ రైట్. గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల ప్రకటన 5లో సింహాసనంపై కూర్చున్న వాని కుడి చేతిలో ఉన్న ఆ 7 ముద్రల పుస్తకాన్ని తీసుకోవాలి. ప్రకటన 5 ప్రకారం 6 ప్రకారం 6, 7, 8 ప్రకారము 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ వచనం 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారము గొర్రెపిల్ల ఆ ముద్రలను విప్పాలి, పగలగొట్టి విప్పాలి. ప్రకటన 10వ అధ్యాయం ప్రకారము ఆ గొర్రెపిల్లనే సింహముగా లోకానికి తీర్పు తీర్చువాడిగా బలిశ్వర దూతగా దిగిరావాలి. మేఘమును ధరించుకొని చేతిలో, కుడి చేతిలో ఆ విప్పబడిన చిన్న పుస్తకమును పట్టుకొని ఒక పాదము సముద్రము మీదను ఇంకో పాదము, చెప్పాను కదా సముద్రం భూమి, ఎందుకు చెప్పండి? సముద్రం పైన భూమి పైన ఎందుకు ఆయన పాదములు పెడుతూ వస్తున్నాడని ఉంది. ఎన్నిసార్లు చెప్పాను నేను
ప్రకటన 13లో ఏముంది? ప్రకటన 13లో రెండు మృగాలు కనబడతా ఉన్నాయి, రెండు క్రూర మృగాలు. అవునా? ఒకటో నీటిలో నడుస్తున్న క్రూర మృగం, ఇంకొకటో నీటిలో నడుస్తున్న క్రూర మృగం. ఏంటిది అది? రోమ్, పోప్ రోమ్. ఉట్టి రోమ్ కాదు, పోప్ రోమ్. మరి భూమిలో నడుస్తున్న క్రూర మృగం ఏంటిది? అమెరికా దేశం. ఈ రెండైనా ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తానే. సో ఇప్పుడు రెవల్యూషన్, క్రీస్తు తన యొక్క ప్రత్యక్షతను తన వధువుకి ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? ఈ రెండింటిని అణిచివేస్తూ వస్తున్నాడు ఆయన. వధువు పైన ఈ రెండింటి ప్రభావం పడదు. ఇప్పుడు సంఘ శాఖలన్నిటిపైన ఈ రెండింటి ప్రభావాలు ఉన్నాయి. ఒకటి రోమన్ క్యాథలిక్, ఇంకొకటి అమెరికా. ప్రపంచ దేశాలు, ప్రపంచంలో ఉన్న పాలిటిక్స్, రాజకీయాలు, మతము, మరి వీటన్నిటిపైన ఈ రెండు ప్రభావాలు ఉన్నాయా లేవా? వినపడతలేదు నాకు. ఈ రెండు ప్రభావాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆమెనంటారా? చూడండి, మన భారతదేశంలో ఎన్నోసార్లు క్రైస్తవులపైన దాడులు జరిగినాయి. అవునా? ఒక్కసారి అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే వెంటనే ఆగిపోయినాయి. ఎన్నోసార్లు అమెరికా ప్రెసిడెంట్ ఒక్కసారి ఇక్కడ జరుగుతున్న క్రైస్తవులపైన జరుగుతున్న దాడుల గురించి ప్రధానమంత్రితో మాట్లాడితే, భారతదేశ ప్రధానంతో మాట్లాడితే ఆటోమేటిక్గా అయిపోయినాయి. ఏంటిది అది? ప్రభావం, రాజకీయాల ప్రభావం. ప్రపంచ దేశాలపైన రాజకీయాల ప్రభావము, మత ప్రభావము, ఈ రెండు కలిసి ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తానాయి. కానీ వీటి ప్రభావం ఎవరిపైన ఉండదు? వధువు పైన ఎందుకు ఉండదు? బలిష్ఠుడైన దూత వీటిని అణుచుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అమెరికా ప్రభావం మనపైన ఉండదు. ఈరోజు రోమన్ క్యాథలిక్ ప్రభావం మనపైన ఉండదు. ఆమెనంటారా? ఎందుకు అంటే మనం బలిష్ఠుడైన దూత వర్తమానం నమ్ముతానా? మనం ఆయన తీసుకొచ్చిన విప్పబడిన పుస్తకాన్ని నమ్ముతానా? మనం దాన్ని తింటున్నాం. మనం ఈరోజున ఆ పుస్తకాన్ని యోహాను తిన్నాడా? ప్రకటన పదవి యోహాను తిన్నాడా? అయితే ఇప్పుడు వధువు కూడా తింటదా? ప్రకటన 10:8 యోహానుకి ఆ పుస్తకం ఇవ్వబడింది. మరి యోహాన్ ఏం చేస్తాడు? దాన్ని తిన్నాడు. ఆమేన్. అందుకే ఈ ప్రభావాలు ఏవి మనల్ని ఆపలేవు, తీసుకెళ్ళిపోతాయి మనల్ని పైకి. ఆమేన్, హల్లెలూయా. సో ఆ రెండు క్రూర మృగాలు అవే, నీళ్ళలో నుండి వస్తున్నది ఒకటి, భూమిలో నుండి వస్తున్నది ఒకటి. ఈ రెండు ఏమో కాదు కానీ పోప్ రోమ్ ఒకటి, మరియు అమెరికా దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం. దాని ఈ రెండింటిని మనం ముందుకు ఇంకా రాబోయే దినాల్లో దేవుడు ఇంకా మనకు వాటి గురించి ప్రవక్త ద్వారా చెప్పినని మనకు దేవుడు తెలియజేస్తాడు. ఆమేన్. ఓకే, ఇప్పుడు 7 ముద్రలు తెరవబడాల్సిన కాలము మన కాలం గనక, మరి ఎందుకంటే బలిష్ఠ దూత దిగొస్తున్నప్పుడు భూమిపైన ఎవరున్నారు? అప్పుడు 7వ దూత ఉన్నాడు. ప్రకటన 10:7 7వ దూత ఉన్నాడా? ప్రకటన 10:1-6 బలిష్ఠుడైన దూత. ప్రకటన 10:8-11 యోహాను వధువు. ప్రకటన 10:7 7వ దూత. అంటే ఇప్పుడు బలిష్ఠుడైన దూతకు వధువుకి మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఏ కాలంలో తెరవబడాలి? ఇప్పుడు 7వ దూత కాలంలో తెరవబడాలి. ఇక్కడ యేసు మర్మయుక్తముగా ముద్రలను వాళ్ళకు బోధించాడు శిష్యులకు, మత్తయి సువార్త 24లో. కానీ వాళ్ళకి అది అర్థం కాలేదు. ఎందుకంటే అవి ఎక్కడ దాగున్నాయంటే ఆ మర్మాలు ముద్రలలో. మరి ఎప్పుడైతే దేవుడు ముద్రలను మనకు 7వ దూత పలుకు దినములలో తెరిచాడో, ఇప్పుడు ఆ మర్మములు మనకు అర్థమవుతున్నాయి. మరి ఇక్కడ మత్తయి సువార్త 24 మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. దేవుడు తన చదివిన వాక్యం దీవించును గాక. జస్ట్ ఐ వాంట్ టు గివ్ సంథింగ్ ఇన్ఫర్మేషన్. దీనిపైన కొంత అవగాహన మీకు ఇవ్వాలనుకుంటున్నాను. 5వ ముద్ర మీద ప్రభు చిత్తం అయితే మళ్ళీ మనం ప్రత్యేక కూడికలు త్వరలోనే ఏర్పరచుకొని దీని ముందుకు వెళ్దాం. 5, 6, 7 బూరల గురించి, ఐ మీన్ ముద్రల గురించి. తర్వాత మనం పాత్రలు చూద్దాం ప్రభుచితమైతే. మరి జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ప్రేమైన దేవుని పిల్లలారా,
ఐదవ ముద్ర దగ్గరకు వచ్చేసరికి మనకు జీవులు కనపడతలేవు, గుర్రములు కనపడతలేవు. ఐ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? మీరు మొదటి నాలుగు ముద్రలలో చూస్తే నాలుగు రంగులపై, నాలుగు రంగులు కలిగిన గుర్రములపైన క్రీస్తు విరోధి స్వారీ చేశాడు. ఆ నాలుగు రంగుల, ఆ నాలుగు రంగుల గుర్రము పైన క్రీస్తు విరోధి స్వారీ చేస్తూ ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి నాలుగు జీవులు. ప్రకటన 4:7 నాలుగో అధ్యాయం 7వ వచనంలో ఉన్న నాలుగు జీవులు, సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు జీవులు ఎవరు వాళ్ళు? సింహము, దూడ, మనుషుని ముఖం వంటి ముఖము, నాలుగవది ఏంటిది? దట్ ఈస్ అవర్ ఏజ్. అది మన కాలమైన ఎగురుచిన పక్షిరాజు. నాలుగు జీవులు కనబడుతున్నాయి. చాలామందికి ఒక ప్రశ్న ఉన్నది, అది నేను ఈరోజు ఎత్తి దాన్ని నేను జవాబు ఇవ్వాలనుకుంటాను. ద క్వశ్చన్ ఏంటిదంటే, ప్రశ్న ఏంటిదంటే, ముద్రలు, 7 ముద్రలు బాగా వినండి, 7 సీల్స్. బ్రతబానం ఏమని చెప్పాడు? 7 సీల్స్లో ముద్రల గురించి ఆయన ఏమని మాట్లాడాడు? ముందు ఆయన ముద్ర అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేశాడు, ముద్ర అంటే ఏంటో వివరించాడు. ముద్ర అంటే ఒక ముగించబడిన కార్యం. క్యాచ్. వాట్ ఈస్ ద హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ ఎందుకొరకు ఇవ్వబడినది అనే ఆ వర్తమానాలలో ప్రవక్త ముద్రల గురించి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ముద్రను గురించి, పరిశుద్ధాత్మ ముద్రగా ఇవ్వబడతాడు. బాగా వినాలి ఈరోజు మెసేజ్ నేను చెప్పేది. పరిశుద్ధాత్మతో నింపబడడం వేరు, పరిశుద్ధాత్మతో ముద్రించబడడం వేరు. నేను ఇదివరకు బోధించిన దాన్ని చాలామంది ఏమనుకుంటారంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే ఇక అతను ముద్రించబడ్డాడు అనుకుంటారు. దత్తపుత్రత్వం గురించి నేను ప్రవక్త చెప్పింది చెప్పాను, గుర్తుందా మీకు? దత్తపుత్రత్వం, పుత్రస్వీకారం. తెలుసు కదా పాత నిబంధనలో ఏముండేది? ఒక వ్యక్తికి, ఒక యజమానికి ఒక కుమారుడు పుడితే ఆ కుమారుణ్ణి ముందు టీచర్ దగ్గర, ట్యూటర్ దగ్గర, ఒక బోధకుని దగ్గర అతనికి అప్పగిస్తారు ఆ కుమారుణ్ణి. వింటున్నారా? ఎందుకంటే ఆ కుమారుడికి అన్నీ నేర్పాలి. ఇప్పుడు శాస్త్రాలన్నీ నేర్పాలి, ఖగోళ శాస్త్రమైనా లేకపోతే భూగోళ శాస్త్రమైనా లేకపోతే దాన్ని ఏమంటారంటే భౌతిక శాస్త్రమైనా లెక్కలైనా ఇవన్నీ నేర్పాలి. వాళ్ళకు నేర్పాలి. నేర్పుతూ అదే సమయంలో తండ్రి చేయుచ్చిన వ్యాపారం పట్ల కూడా అతనికి ఆసక్తి కలిగే విధంగా దాని గురించి కూడా నేర్పుతుండాలి ఈ టీచర్, ఈ బోధకుడు. ప్లస్ మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన అవన్నీ నేర్పుతూ ఉండాలి. మరియు తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతిసారి రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాడు టీచర్ దగ్గర నుండి, అతని పిల్లవాడు ఎలా చదువుతున్నాడు, అతని పిల్లవాడు ఏ విధంగా రోజు చదువుతున్నాడు, ఎలా ఉన్నాయి అతని మార్కులు, అతని ప్రవర్తన ఎలా ఉంది, తండ్రి యొక్క వ్యాపారాలపైన అతనికి ఆసక్తి ఉందా, దానికి సంబంధించిన చదువు అతను చదువుతూ పాస్ అవుతున్నాడా, మరి ఇతను స్నేహితులతో కలిసి త్రాగడము, విచరించడము, అమ్మాయిలతో తిరగడము, స్త్రీలుడుగా ఉండడము ఏమైనా చేస్తున్నాడా, ఇలా ప్రతిదీ కూడా అతని ప్రవర్తన గురించి, అతని జీవితం యొక్క అలవాట్ల గురించి, అతని చదువు గురించి, అతని నైతిక విలువల గురించి, ఆ అబ్బాయి గురించి పూర్తి వివరాలు, పూర్తి రిపోర్టు టీచర్ ఏం చేస్తూ ఉంటాడంటే తండ్రికి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండు. ఒకటి, ఫస్ట్, ఈ పిల్లవాడు చిన్నప్పటి నుండి సత్ప్రవర్తన కలుగుండి టీచర్ చెప్పినట్లు ప్రతిదీ వింటూ మంచి మార్కులతో పాస్ అవుతూ స్త్రీలతో తిరగకుండా, గర్ల్ ఫ్రెండ్స్తో తిరగకుండా, తాగకుండా, మత్తుపానాలు తాగకుండా, మద్యము తాగకుండా, సిగరెట్లు ధూమపానాలు తాగకుండా, అలాంటి చెడు అలవాట్లు ఏమీ లేకుండా
మంచి ప్రవర్తన గలవాడై, సత్ప్రవర్తన గలవాడై అన్నిట్లో పాస్ అవుతూ, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారి వ్యాపారం విషయంలో చాలా ఆసక్తితో ఉండి దాని గురించిన సబ్జెక్ట్, దాని గురించిన ఆ అంశాన్ని బాగా నేర్చుకుంటూ ఈ పిల్లవాడు చక్కగా అన్నిట్లో పాస్ అవుతూ మార్కులు తెచ్చుకున్నాడు అనుకో, ఈ ఇదంతా తండ్రికి రిపోర్ట్ వెళ్తూ ఉంటుంది ప్రతి నెల. ఆ రిపోర్ట్లో తను చూసినప్పుడు తను వాటిని టీచర్ గుడ్ 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 అని అన్నిట్లలో ప్రవర్తన విషయంలో అలానే సబ్జెక్ట్స్లో అన్నిట్లలో తనకి గుడ్ గుడ్ అని మార్క్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటాడు తండ్రి. ఒకరోజు వస్తుంది యుక్త వయసుకు వచ్చినాక, యవన వయసుకు వచ్చినాక, ఈ యవన వయసు వచ్చిన తర్వాత ఈ కుమారుడు చిన్నప్పటి నుండి సత్ప్రవర్తన గలవాడై, తండ్రి వ్యాపారం పట్ల ఆసక్తి కలిగిన వాడై, అన్నీ బాగా నేర్చుకొని టీచర్ చేత ఒక మంచి మార్కులు తెచ్చుకున్నవాడుగా ఉంటే, అప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో తన వ్యాపారంలో పాలు భాగస్థులైన పార్ట్నర్స్ని, తన వ్యాపారంలో పనిచేసే ఉద్యోగస్తులను, ఆ ఊరి పెద్దలను, ఆ ఊరిలో ముఖ్యులను, బంధువులను అందరినీ పిలిచి ఆ విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో ఏం చేస్తాడంటే ఈ కుమారుణ్ణి లేపి, ఈ కుమారుణ్ణి నేను ఇప్పుడు దత్తత తీసుకుంటున్నాను. బాగా వినాలి ఈ మాట. ఎందుకంటే మనకు దత్తత అంటే ఏం తెలుసు అంటే పిల్లలు లేని వాళ్ళు ఇతరులకు పుట్టిన పిల్లలను దత్తత తీసుకోవడం అనేది మనకు తెలుసు. కానీ బైబిల్లో ఉన్న దత్తత అది కాదు. ఇప్పుడు తన సొంత కుమారుని ఏం చేస్తున్నాడంటే తాను ఇప్పుడు దత్తత తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ దత్తత అంటే ఏంటిదంటే ఈరోజు నుండి ఈ కుమారుడు మీ అందరికీ యజమానై ఉన్నాడు, నా సంతకానికి ఎంత విలువ ఉందో ఇప్పుడు అతని సంతకానికి కూడా అంతే విలువ ఉన్నది. ఇదిగో నా చేతి ఉంగరం యొక్క ముద్రను నా కుమారుడికి నేను తొడిగిస్తున్నాను, నా కుర్చీని నేను ఇప్పుడు నా కుమారుడికి ఇస్తున్నాను. ఇప్పటి నుండి నా సంతకానికి ఉన్న విలువ నా కుమారుడి కూడా ఉంటుంది, నా మాటకు విలువ నా కుమారుడు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుండి ఇక ఇతనే మీ యజమానై ఉన్నాడు. ఐ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు? అది దత్తపుత్రత్వం అంటారు దాన్ని. దాన్నే అడాప్షన్ అంటారు ఇంగ్లీష్లో. అడాప్షన్, దత్తపుత్రత్వం. ఇది జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక కుమారుడికి సమస్త హక్కుదారులు అతనికి వచ్చేసినాయి. పార్ట్నర్స్, అంతకుముందు వాళ్ళ నాన్నగారితో ఉన్న జత పని వాళ్ళు ఇప్పుడు ఈయన మాటకు కూడా లోబడాలి. ఈయన కింద పనిచేస్తున్న వర్కర్స్ ఈయన మాటకు లోబడాలి. బంధువులు ఈయనకు మర్యాద ఇవ్వాలి. ఎందుకు? తండ్రి దత్తత తీసుకున్నాడు. అక్కడ ఎత్తైన కొండపైన ఏం జరిగింది? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన ముగ్గురిని సాక్షులను తీసుకెళ్లాడు. ఆయన కొత్త నిబంధనకు వాళ్ళు చాలా ముఖ్యమైన మూల స్తంభాలు. ఎవరెవరు? పేతురు, యోహాను, యాకోబు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో వింటున్నారా? ఆయన ఎత్తైన కొండపైన తర్వాత ఏం చేశారు? తండ్రి ఆయనను దత్తత తీసుకున్నాడు, వస్త్రములు తొలగించాడు అక్కడ. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఏ చాకలి వాడు కూడా అంత తెలుపుగా ఉతకలేడు, ఆయన వస్త్రాలు అలా మెరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు పెద్దలు వచ్చారు అక్కడికి, మోషే, ఏలియాలు. తన కుమారుని దత్తత తీసుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఇప్పుడు మోషే, ఏలియాలు పెద్దలు వచ్చారు అక్కడ. అప్పుడే ఆ సమయంలోనే పేతురు అంటున్నాడు 3 మందిరాలు కడదామని. ఒకటి మోషేకి, ఇంకోటి ఏలియాకి, ఇంకోటి నీకు ప్రభువా అన్నప్పుడు అప్పుడు ఒక సాండ్రమైన మేఘం వచ్చి వాళ్ళని కమ్ముకున్నది. ఆ తర్వాత స్వరం ఇలా వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, నా మాట వినుడి కాదు. క్యాచ్ ద పాయింట్. ఈయన మాట వినుడి, హియర్ హిస్ వాయిస్. ఎందుకు? ఇప్పుడు దత్తత తీసుకున్నాడు ఆయనగా. ఆయన తండ్రికి ఉన్న అధికారము ఇప్పుడు కుమారుడు కూడా ఉన్నదిగా, తండ్రికి ఉన్న విలువ ఇప్పుడు కుమారుడు కూడా ఉన్నదిగా. అందుకే ఏమన్నది అక్కడ, ఈయన మాట వినుడి. ఆర్ యు క్యాచింగ్? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ ఆ బోధకుడు చెప్పినట్టుగా ఆ పిల్లవాడు వినకపోతే,
అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ మార్కులు వస్తే ప్రవర్తనలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటే, అమ్మాయిలతో తిరగడము, త్రాగుడుతో త్రాగడము, తర్వాత దానిమంటారండి మద్యము తాగడము, ఇవన్నీ చేస్తూ ఉంటే, తండ్రి వ్యాపారాల పట్ల ఆసక్తి లేనివాడుగా ఉంటే ఏం జరుగుతుంది? అతనికి యుక్త వయసు వచ్చినాక, యవన వయసుకు వచ్చినాక ఏం చేస్తాడంటే తండ్రి ఈ దత్తత కార్యక్రమాన్ని పెట్టాడు. తన అధికారాలను అతనికి ట్రాన్స్ఫర్ చేయడు. వింటున్నారా? తన వ్యాపారాలను అతని చేతికి అప్పగించాడు. హలో, దట్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్ కోర్ట్, పాత నిబంధనలో కోర్ట్ అన్నమాట అది, పాత నిబంధనలో రూల్స్ అన్నమాట అది. వింటున్నారా? ఇక్కడ కదా వాడు తాగుబోతైనా తిరిగిపోతైనా వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తిలో నాకు డబ్బులు కావాలని కేసేస్తే కోర్టు ఇచ్చాడు. అలా ఉండదు అక్కడ. తండ్రి సంపాదించిన సంపాదన కుమారుడికి ఇవ్వాలా వద్దా అనే హక్కు తండ్రికి మాత్రమే ఉన్నది. తాతల ఆస్తిని ఇచ్చే హక్కు ఉంటుంది, కానీ తండ్రి ఆస్తిని ఇచ్చే హక్కు మాత్రం లేదు. వింటున్నారని అన్నది. మన కోర్టులో కూడా అంతే. ఒకవేళ తండ్రి అనాథలకు రాసిచ్చాడనుకో, కొడుకులు కూతుర్లు ఏం చేయలేరు. అదే తాతదైతే మనవుడికి అవకాశం ఉన్నది. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో అందుకే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనవనితో కేసులు లెపిస్తారు వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ నాన్నగారి పైన. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో దత్తపుత్రత్వము ఆ విధంగా జరిగేది. జీసస్కి దత్తపుత్రత్వం జరిగింది, ఆ ఎత్తైన కొండపైన జరిగింది. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో తీసుకెళ్ళింది. అదే మీకు విషయం తెలుసా, మరలా దత్తత జరగాల్సిన కాలము అది పౌలు గారి కాలం కాదు. అది ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది పౌలు గారి కాలం కాదు. మరి దత్తత జరగాల్సిన కాలం ఏ కాలం? అది అదిగో మనమున్న 7వ సంఘ కాలం. పరిశుద్ధాత్మతో ముద్రించబడుట అంటే అర్థమైందండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ముందు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన నీకు బోధకుడుగా ఉంటాడు. నా తండ్రి ఇప్పుడు నీకు ఒక బోధకుని అప్పచెప్పాడు, బోధకుని చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చెప్పినట్లు నువ్వు అన్నీ వింటున్నావు అనుకో, పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? వాక్యం చెప్తాడు. ఏ సదైనా చెప్పింది, నేను వెళ్ళిపోయిన తర్వాత సత్యస్వరూపి ఆత్మను మీ పైకి పంపుదును, నేను మీకు సత్యమును చెప్తే ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, నేను చెప్పిన సంగతులనే ఆయన తీసి మీకు వివరిస్తాడు. సో హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ ఎప్పుడు వాక్యానే బోధిస్తాడు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అంటే పరిశుద్ధాత్మ బోధకుడు, అతన్ని నడిపిస్తున్నాడు, అతనికి ట్రైనింగ్ ఇస్తున్నాడు, అతనికి శిక్షణ ఇస్తున్నాడు, అతనికి టీచర్గా ఉపదేశకుడిగా ఉండి అన్ని నేర్పిస్తున్నాడు. అంటే ఏం నేర్పిస్తాడు? వాక్యాన్ని నేర్పిస్తాడు, వాక్య ప్రకారంగా జీవింపజేస్తాడు. చూస్తాడు హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ ఈ వ్యక్తి ఏం చేస్తాడా అని గమనిస్తూ ఉంటాడు. శోధన వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఒత్తిడి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అరే తాగుదాం నారా అంటే అంటే సర్లే పాస్టర్ లేడు కదా ఇక్కడ, పా ఎవరు లేరుగా, అరే సినిమా చూద్దాం పారా అంటే అంటే సరే ఆ సినిమాకి ఎట్లా మా వాళ్ళు రారు, నేను పోతే ఎవడు చూస్తాడు నన్నుగా. కానీ ఒక బోధకుడు ఉన్నాడు, దేర్ ఇస్ ఎ టీచర్. నిన్ను తండ్రి దత్తత తీసుకోవాలంటే ఆ బోధకుడు ఇచ్చే రిపోర్ట్ పైన ఆధారపడింది. హలో, చర్చ్ ఇచ్చే రిపోర్ట్ కాదు, పాస్టర్ ఇచ్చే రిపోర్ట్ కాదు, సంఘ పెద్దలు ఇచ్చే రిపోర్ట్ కాదు, నీ లోపడనే బోధకుడు ఇచ్చే రిపోర్ట్. ఆమేన్ హల్లెలూయా. గమనిస్తూ ఉంటాడు నీ ప్రవర్తన ఎట్లుంది, నీ నైతిక విలువలు ఎట్లున్నాయి, నువ్వు వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నావా, తండ్రి వ్యాపారము పైన ఆసక్తి కలుగున్నావా, తండ్రి వ్యాపారం పైన. తండ్రి వ్యాపారం ఏంటిది? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని నేను నెరవేర్పు చెయ్యాలనేదే కుమారుని ఆసక్తి. ఏసేమన్నాడు, నేను తండ్రి పని చేయటకు వచ్చా. నేను ఏంటిది తండ్రి పని?
బైబిల్లో తన గురించి ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్పు చేయడానికి వచ్చినానన్నాడు. ప్రవక్తల మాటలను కొట్టేటకు నేను రాలేదు, కానీ వాటిని నెరవేర్పు చేయడానికి వచ్చాను. ఆ సినగోగు మందిరానికి, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు యెషయ చుట్టను, యెషయ చుట్టపు చుట్టను అక్కడ యేసుకి ఇచ్చినప్పుడు యేసు ఏం చేశాడు? యెషయ గ్రంథం తెరిచి తనకు సంబంధించిన వాక్యాన్ని తీసి, తాను నెరవేర్పు చేయాల్సిన వాక్యాన్ని తీసి, ఆమేన్, ఏమన్నాడు అక్కడ? ఈ దినమున ఈ లేఖనము మీ కనుల ఎదుట నెరవేర్పు జరిగింది. 12 ఏళ్ళ వయసులో ఆయన యెరూషలేము దేవాలయానికి తీసుకొని పోబడినప్పుడు ఆయన ఉన్నాడే అనుకొని తిరిగి యోసేపు మరియలు తిరిగి వస్తుండగా ఆయన మాత్రం యెరూషలేము దేవాలయం దగ్గర శాస్త్రులతో, పరిసయ్యులతో, సదుకేయులతో, అక్కడున్న పండితులతో వాక్యం గురించి వివాదిస్తున్నాడు అక్కడ. అప్పుడు వాళ్ళ తల్లి మళ్ళీ వెనకకు వెళ్ళి, నా కుమారుడా, నేను నీ తండ్రి ఎంత బాధపడ్డామో తెలుసా అని అన్నప్పుడు, అప్పుడు యేసు అంటున్నాడు, నా తండ్రి పనుల్లో నేను ఉండాలని నీకు తెలియదా? ఐ యు క్యాచింగ్? తండ్రి పని ఏంటిది? ప్రభు, ఈ వాక్యం నేను మారాలా ప్రభువా? ఈ వాక్యం నాలో శరీరధారి కావాలి ప్రభువా? ఈ వాక్యం నా జీవితంలో జరగాల ప్రభువా? ఈ వాక్యం ఏమిటో నేను ప్రపంచానికి సజీవమైన నేను చూపించాలా నా జీవితంలో? పరిశుద్ధాత్ముడు చూస్తూ ఉంటాడు ఇవన్నీ, బోధకుడు చూస్తూ ఉంటాడు, టీచర్ చూస్తూ ఉంటాడు, అన్నిట్లో పాస్ 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 అవుతున్నాం అనుకో, ఒకరోజున ఆయన ఏం చేస్తాడంటే, సీలింగ్ ఏంజిల్, సజీవ దేవుని ముద్ర కలిగిన దూత. డి యు నో, ఇప్పుడు సజీవ దేవుని యొక్క ముద్ర కలిగిన దూత ఇప్పుడు ఉన్నాడని. ఎవరైనా ప్రకటన 10:1, మనకు సజీవుడైన సజీవుడైన దేవుని యొక్క ముద్ర కలిగిన దూత ఎవరో కాదు, బలిష్ఠుడైన దూతగా వచ్చాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? ఇదిగో ఈమె నాది, ఇతని ప్రవర్తన కరెక్ట్ ఉన్నది, హోలీ గోస్ట్ రిపోర్ట్స్, పరిశుద్ధాత్మ బోధకుని రిపోర్ట్లు ఓకే, శోధన జయించాడు ఓకే, శ్రమను జయించాడు ఓకే, నిందను అవమానం గెలిచాడు ఓకే, తండ్రి పని పైన చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, అన్ని పాస్ మార్కులే. వెన్ యు ఆర్ సీల్డ్, నువ్వు ఎప్పుడైతే ముద్రించబడ్డావో విమోచన దినము వరకు, ఇక నేను ఆ ముద్రలో నుండి ఎవడు బడికి తీసుకురాలేడుగా. విమోచన దినం వరకు నువ్వు ముద్రించబడ్డావని మనకు ఎఫెసర్ గ్రాస మతిగా 4:30 రాయబడ్డది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి, ఎందుకనగా మీరు విమోచన దినము వరకు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. యు ఆర్ సీల్డ్ ఇన్ హిమ్. దత్తత తీసేసుకున్నాడు ఇప్పుడు ఆయన, సర్వ హక్కులు నీకు ఇచ్చేశాడు ఇప్పుడు ఆయన. అవమనంటారా? ట్రాన్స్ఫర్, తండ్రికున్న అధికారాలు, తండ్రికున్న పవర్స్, ఆ అధికారాలు శక్తులు ఇప్పుడు ఎవరికి వచ్చేసినాయి? కుమారునికి వచ్చేసినాయి. పట్టుకుంటున్నారా మీరు? ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు అది. అందుకే ఏసమన్నాడు, తండ్రి తనంతట తాను ఎలా జీవము గలవాడో కుమారుడు కూడా అలానే తనంతట తాను జీవం గలవాడు. ఇప్పుడు ఇప్పుడు తండ్రి జీవం పైన కాదు కుమారుడు బతికేది. ఇప్పుడు తండ్రి సంతకంకి మాత్రమే కాదు విలువ ఉన్నది, ఇప్పుడు కుమారుడి సంతకానికి కూడా విలువ ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. దట్ ఈస్ ద సీల్, అది ముద్ర. ఇక్కడ విషయం ఏంటంటే, ముద్ర తెరవబడినప్పుడు, మొదటి ముద్ర తెరవబడినప్పుడు, గొర్రెపిల్ల మొదటి ముద్రను పలగొట్టి తెరిచినప్పుడు, తెల్లని గుర్రము పైన ఒకడు స్వారీ చేసుకుంటూ బయలుదేరాడు. చేతిలో విల్లున్నది కానీ బాణాలు లేవు. కొద్దిసేపు అయిన తర్వాత అతనికి ఏమి ఇవ్వబడింది? కిరీటం ఇవ్వబడింది. మరి అతను జయించుచు సంఘాన్ని జయించుచు ముందుకెళ్తున్నాడు. అందరూ ఏమనుకున్నారంటే అది పరిశుద్ధాత్మ అనుకున్నాడు, ఆ తెల్లని గుర్రం పైన స్వారీ చేసేవాడు. ఎందుకంటే తెల్లని గుర్రం పైన స్వారీ చేసేది యేసే కదా, ప్రకటన 19లో యేసే కదా. సో కాబట్టి ఇది కూడా యేసే అనుకున్నారు. కానీ వాళ్ళకు విషయం తెలవలేదు వాడు మోసగాడని. ఎందుకంటే వానికి కిరీటం ఇవ్వబడడం ఏంది? వధువు పెళ్లి కుమార్తె
ఆ ఎత్తబడిన రోజున ఆ ఏడుగురు దూతలు, ఆ ఏడుగురు వర్తమానికులు ఆ కిరీటములో, క్రీస్తు బహుకరించబోతున్న కిరీటములో మనల్ని ముత్యము వలె అలంకరించి ఇవ్వబోతున్నారు. వీడికి మొదటి ముద్రలోనే వీడికి కిరీటం ఇవ్వబడుతున్నది. సో రాంగ్. రెండవది, వీని దగ్గర విల్లున్నది కానీ బాణాలు లేవు. ఆర్ యు క్యాచింగ్? విల్లున్నది కానీ అంటే ఏదో ఉన్నది వీని దగ్గర. మీకు అర్థమవుతా ఉందా? సో బ్రతబాణం ఏమంటున్నాడంటే, అందరూ అనుకుంటున్నట్టుగా అది క్రీస్తు కాదు, అది హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ కాదు, కానీ మోసపుచ్చుచు వచ్చుచున్న అపవాదై ఉన్నాడు వాడు, క్రీస్తు విరోధి ఆత్మయి ఉన్నాడు. మొదటి గుర్రము పైన వాడు స్వారీ చేస్తున్నప్పుడు క్రీస్తు విరోధి ఆత్మగా ఉన్నాడు, రెండవ గుర్రం పైన వాడు స్వారీ చేస్తున్నప్పుడు అబద్ధ ప్రవక్త అయ్యాడు, అవునా? మూడవ గుర్రము పైన వాడు స్వారీ చేస్తున్నప్పుడు దయ్యపాత్మలుగా మారాడు. అమనండారా, అమనండారా. నాలుగో గుర్రం పైకి వచ్చేసరికి ఈ మూడిటిని ఏకం చేస్తూ పూర్తిగా సాతానుడు వారిలో శరీరధార అవుతున్నాడు. మొదటిది మతం, తెలుపు గుర్రం మతం, ఎరుపు గుర్రం రాజకీయం, మూడవది నలుపు గుర్రం దయ్యపాత్మలు. ఈ మూడిటిని ఏకం చేస్తున్నాడు. అపవిత్ర అక్కడ మనం చూసాం అర్మగిద్దోను యుద్ధం దగ్గర మనం ఏం చూస్తున్నాం, అక్కడ ప్రకటన 16లో ఆరవ బూర ఊదుతున్న కాలంలో యాఫ్రటిస్ నది పైన ఆయన ఆ పాత్రను కుమరించినప్పుడు ఏం బయటికి వెళ్తున్నాయట? ముగ్గురు బయటికి వెళ్తా ఉన్నారు అక్కడ. ఒకటి ఎవరెవరు చెప్పండి? క్రూరముఖము చదవండి బా. ముగ్గురు బయటికి వెళ్తున్నారు అక్కడ ప్రకటన 16లో 12వ వచనంలో. ఆరవ దూత 12 వచనం, ఆరవ దూత తన పాత్రను యాఫ్రటిస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచమన్నట్లు దాని నీళ్ళు ఎండిపోయాను. మరి ఆ ఘట సర్పము నోట నుండి గమనించారా మీరు? ఫస్ట్ ఘట సర్పం, ఘట సర్పము నోట నుండి, క్రూరముగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తిని. ఏంటి మూడు అపవిత్రాత్మలు? ఫస్ట్ మతము, రెండవది రాజకీయము, మూడవది దయపాత్మలు. ఇప్పుడు ఈ మూడు బయలుదేరినాయా? ఈ మూడు ఏకమయ్యే నాలుగో వాడిగా ఉన్నాడు అక్కడ. అవునండారా. నాలుగో గుర్రం పైన పాండుర వర్ణపు గుర్రం పైన స్వారీ చేయవాడు. ఎందుకు? తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులు కలిపితే వచ్చేదే పాండుర వర్ణపు రంగు. అవునండారా. సో వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అందుకే మతాలను ఏకం చేస్తున్నాడు. పోప్ చేస్తున్నాడా లేదా? మతాలన్నింటిని ఏకం చేస్తున్నాడా లేదా? రాజకీయాలన్నింటినీ ఏకం చేస్తున్నాడా లేదా? పోయిన నెలలో ఏం జరిగింది? EU వాళ్ళు ఎవరు? ఐరోపా ఖండంకు సంబంధించిన ఐరోపా ఆ యూరోపియన్ సమితి వాళ్ళు, యూరోపియన్ దేశాలకున్న ఆ అధ్యక్షులందరూ వెళ్ళి వాటికల్లో పోపును కలిశారా లేదా? పోయిన సంవత్సరం సెప్టెంబర్లో, 2016 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి అమెరికా దేశంలో జరిగినప్పుడు పోపు వారం ముందే వెళ్ళాడు. ఫస్ట్ సమావేశం పెట్టుడే, మొట్టమొదటి సమావేశం వైట్ హౌస్లో బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ పెట్టి, ఆ తర్వాత 193 దేశాల నుండి అధినేతలు వస్తే వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరితో మాట్లాడాడు. ఎందుకు? రాజకీయాలన్నీ ఆయనకు సంబంధం ఏంటి? మూడు అపవిత్ర ఆత్మలు, కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు. అమనంటారా? ఒకటి ఘట సర్పం నోట నుండి, ఇంకొకటి క్రూరముఖము నోట నుండి, ఇంకొకటి అబద్ధ ప్రవక్త నోట నుండి. మూడు అపవిత్ర, మూడు అపవిత్ర ఆత్మలు, కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా చూచి తిని అంటున్నాడు ఇక్కడ. ఏమనంటారా? మరి ఆ మూడు ఏంటిదో కాదు, మతము, రాజకీయము, దయపాత్రము, అన్నీ ఏకమైపోతున్నాయి. ఏకం చేస్తున్నాడు ఎందుకంటే నాలుగో గుర్రం పైన స్వారీ చేయవాడు ఈ మూడింటిని ఏకం చేయాల వాడు. అలాగైతేనే వాడు ఈ ప్రపంచాన్ని, దానిలో 70వ వారంలోని చివరి అర్ధవారంలో వాడు ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతాడు. అందుకే వాడు దానికోసమనే వాడు ఇవన్నీ చేస్తున్నాడు. అయితే వధువు వెళ్ళేదాకా వాడు ఆ పని చేయలేడు. వాడు ఎప్పుడైతే వధువు వెళ్ళిపోతుందో, ప్రకటన 12:7 వచనంలో వధువు వెళ్ళి ఏం చేస్తుంది అక్కడ?
యుద్ధం చేస్తుంది పరలోకం. వాడిని అక్కడి నుండి వెళ్ళగొడితే, అపవాదిని సాతానుని వెళ్ళగొడితే, వాడు నేరుగా ఎక్కడొచ్చి పడతాడు, వాడు నేరుగా వాడు పోపులో పడి శరీరధార అవుతాడు, ఇక పూర్తి అవతారం ఎత్తుతాడు. అప్పుడు వాడు ఈ ప్రపంచాన్ని ఏరడం మొదలు పెడతాడు. మరి ఈ ప్రపంచంలో ఉన్న భూమిపై ఉన్న నాలుగు దిక్కుల నుండి వాడు రాజులను పోగు చేస్తాడు. ఎవరికి? పరలోకమునున్న దేవునికి వ్యతిరేకంగా, ఆయనతో ఆయన వధువుతో యుద్ధం చేయడానికి. అందుకే ప్రకటన 19లో ఏం జరుగుతా ఉన్నది? వధువు పెళ్లి విందు తర్వాత. అవునా? వధువు పెళ్లి విందు తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత ఆయనతో పాటు తెల్లని గుర్రముల పైన స్వారీ చేయడం మొదలు పెడుతుంది. పరలోకము వాళ్ళు దిగి వస్తారు. ఎందుకు? భూమిపైన ఉన్న ఈ రాజులను పోగు చేసుకున్న ఈ నాలుగవ గుర్రం పైన స్వారీ చేయుచున్న, పాండుర వర్ణము గుర్రం పైన స్వారీ చేయుచున్న వానితో యుద్ధం చేయడానికి అక్కడ క్రీస్తు ఆయన వధువు తెల్లని గుర్రముల పైన వాళ్ళు వస్తారు అక్కడికి. అండ్ దట్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్. ఇక అదే చివరి ముగింపు. దానితో ఏం జరుగుతుందంటే దేవుడు వాడిని నాశనం చేసేస్తాడు. అవునంటారా? అర్మగెద్దోన్ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం, అదే చివరిది. అయితే ఇక నేను చెప్పకూడుతున్నది ఏంటంటే, ఇవన్నీ ఎక్కడ దాగున్నాయి? ముద్రలలో. ఇప్పుడు మొదల తెరవబడితే ఎవరు బయటకు వస్తున్నారు? క్రీస్తు విరోధి బయటకు వస్తున్నారు. అవునా? క్రీస్తు విరోధి ఆత్మ బయటకు వచ్చింది. 2వ ముద్ర తెరవబడినప్పుడు అబద్ధ ప్రవక్త బయటకు వస్తున్నాడు. వింటున్నారా? అర్థమవుతున్నారా? ఐ యు క్యాచింగ్? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ముద్ర అంటే పరిశుద్ధాత్మ కదా. క్వశ్చన్ ఏంటిదంటే, ముద్ర అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ ముద్రలో వీడెక్కడ నుండి వచ్చిండు? ఐ యు క్యాచింగ్? మీకు అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఇప్పుడు ముద్ర తెరవబడినప్పుడు ఎవరు బయటకు వస్తున్నారు? 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మొదటి ముద్రను తెరిచినప్పుడు రమ్ము అని మొదటి జీవి చెప్పుట వింటిని. ఉరుము వంటి స్వరముతో రమ్ము అని మొదటి జీవి చెప్పుట వింటిని. నేను చూడగా తెల్లని గుర్రము పైన ఒకడు స్వారీ చేయుచున్నాడు. వాని చేతిలో విల్లి ఉన్నది. కొద్ది సమయం అనే తర్వాత వాడికి కిరీటం ఇవ్వబడింది. వాడు జయించుచు ముందుకెళ్తున్నాడు. ఇజ్ ఇట్ రైట్? అదేనా మొదటి ముద్ర? ఇంతకు ముద్ర తెరిస్తే వీడొచ్చిండింది. అంటే వీడు పరిశుద్ధాత్మ ముద్రలో ఉన్నాడంటావా? వీడు పరిశుద్ధాత్మ ముద్రలో వీడు ఉన్నాడంటావా? పాయింట్ పట్టుకోవాలా మీరు? పరిశుద్ధాత్మ ముద్రలో పడితే వాడు మన శత్రువు ఎందుకైతాడు? వాడు మన సహోదరుడు అవుతాడు. వాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ ముద్ర ఎవరికి వస్తుంది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుకి సమల బాప్సం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ వ్యక్తికి దత్తత తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ ముద్ర వస్తుంది. మరి ఇవన్నీ వాడు పొందుకుంటే వాడు మనకు శత్రువు ఎందుకైతాడు? వాడు మనకు మిత్రుడు కావాలి కదా. వాట్ ఈస్ దిస్ మిస్టరీ? ఏంటిది మర్మం? అది కూడా మనకు 4 ముద్రల వరకే కనబడుతుంది. అది 4వ ముద్ర తర్వాత సీన్ మారిపోయింది. 5వ ముద్రలో జీవి కనబడతలేదు. ఎందుకంటే బైబిల్లో 4 జీవులే ఉన్నాయి. 4 గుర్రాలు 4 జీవులే ఉన్నాయి మొదటి 4 ముద్రలలో. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. 4 ముద్రలు 4 జీవులు. కానీ 5వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు జీవి కనబడతలేదు, గుర్రము కనబడతలేదు. ఆమెనంటారా? ఆమెనంటారా? 5వ ముద్ర వచ్చినప్పుడు తేడా వస్తుంది, వేరే కనబడుతుంది. ఈ 4 ముద్రలలో వాడు ఎలా ఉన్నాడు ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి
ఏడు ముద్రలు గట్టిగా వేసున్న ఒక గ్రంథము సింహాసమునందు ఆసీనుడై ఉండవని కుడి చేత చూచితిని. వాట్ ఇస్ దిస్ బుక్? ఈ పుస్తకం ఏంటిదట? లోపటను వెలపటను రాయబడిన పుస్తకం, కానీ దానిపైన ముద్రలు ఉన్నాయి. పాయింట్ అర్థమవుతుందా? లోపటను వెలుపటను రాయబడిన పుస్తకం, కానీ దానిపైన ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు వీడు లోపట రాయబడిన వారిలో లేడు. వీడి పుస్తకం లోపట రాయబడిన వారిలో లేడు. వీడు ఈ పుస్తకం వెలపట రాయబడిన దాంట్లో ఉన్నాడు. ఈ నాలుగు గుర్రాలు వెలపట రాయబడిన వారిలో ఉన్నారు, కానీ ఆ నాలుగు జీవులు లోపట రాయబడిన వారిలో ఉన్నారు. ద మిస్టరీ, మర్మం ఏంటంటే, ఇప్పుడు లోపట దాగున్న వాళ్ళు మర్మమై ఉన్నారు. అర్థమైనలామని చెప్పండి. అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు లోపట దాగున్న వారు మర్మం. వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు ఆ ముద్రలు తెరబడేదాకా. ఈ బయట ఉన్నవాడు కూడా మర్మమై ఉన్నాడు, వెలపడి ఉన్నవాడు కూడా. వాడెవడో ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం చూసాం పౌలు గారు ఏమన్నాడు తెసలోనికి రాసిన పత్రికలో, ఇప్పటికే ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ క్రియ చేయుచున్నది, వాడు తన సొంత కాలమందు బయలుపరచబడును. అవునా? పౌలు గారు ఆ పక్షిరాజు కళ్ళు గమనించింది, గమనించిందా లేదా? ధర్మ విరోధమైన సంబంధమైన ఆత్మ పనిచేస్తుందని. ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ అంటే అర్థం ఏంటిది? ధర్మం క్రీస్తు, క్రీస్తు విరోధ సంబంధమైన ఆత్మ పౌలు గారు రాస్తున్నది అక్కడ. సో క్రీస్తు విరోధి ఆత్మ మొదటి సంఘకాలం నుండే బయలుదేరిందని పౌలు గారికి అర్థమైంది. అందుకే లేఖనంలో ఏమని రాస్తున్నాడంటే, పత్రికలలో అబద్ధ ప్రవక్తలు మీలో నుండే బయలుదేరుతారు, అబద్ధ బోధకులు మీలో నుండే బయలుదేరుతారు, మోసం చేయవారు మీలో నుండే బయలుదేరుతారు. అందుకే ఆయన ఇంకో దగ్గర ఏమనాల్సి వచ్చిందంటే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త మేమైనను పరలోకంలో వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. అన్నాడా లేదా? ఎందుకంటే పౌలు గారికి తెలుసు, హీ నోస్ వీడు పనిచేస్తున్నాడని. పౌలు గారికి తెలుసు వీడు పనిచేస్తున్నాడని, క్రీస్తు విరోధి. అందుకే ఇంకో దగ్గర ఏమంటాడంటే, అపొస్తల కార్యములు ఏమంటాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోనికి గొర్రె చర్మములను ధరించుకున్న తోడేలు వస్తాయి, అవి మందను చీల్చివేస్తాయి, అవి కనికరం లేకుండా. పౌలు గారికి తెలుసు ఆ ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ, ఆ క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తున్నదని. కానీ అది ఏమిటో పౌలు గారికి స్పష్టత లేదు. ఎందుకు అది ఎక్కడ దాగున్నదంటే, ఆ మర్మము ముద్రలలో దాగున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మొదటి ముద్ర తెరవబడిందో అప్పుడు ఆ మర్మం బయటకు వచ్చింది. నా నెక్స్ట్ ఇంకో ప్రశ్న, ఇంకో విషయం, ఈ పాయింట్ కూడా బాగా వినాలి. పౌలు గారికి తాను మొదటి ముద్రలో ఉన్న సంగతి తెలియదు. ఎందుకు? మొదటి రెండు సంఘకాలాలు మొదటి ముద్ర, ఎఫెసీస్ ముద్ర సంఘకాలాలు మొదటి ముద్ర. ఎఫెసీ సంఘకాలానికి వర్తమానికుడు పౌలు గారు, స్ముర్న సంఘకాలానికి వర్తమానికుడు ఐరనియస్. వీళ్ళిద్దరు తెలియదు వాళ్ళు మొదటి ముద్రలో ఉన్నారని. వీళ్ళిద్దరు తెలియదు వాళ్ళు క్రీస్తు విరోధి ఆత్మ, రోమన్ క్యాథలిక్ అని. పాయింట్ పట్టుకుంటున్నారా? పాయింట్ పట్టుకుంటున్నారా? దే డోంట్ నో. కానీ ఆ మొదటి ముద్రలో ఉన్నది ఏదైతే ఉందో, ఆ మొదటి జీవి అభిషేకం, సింహపు అభిషేకం ఈ రెండు కాలాలలో పనిచేసి ఆ మొదటి గుర్రము పైన ఉన్న వాణిని ఎదుర్కొన్నది. మీకు అర్థమైతే ఆమెన్ చెప్పండి. మళ్ళీ చెప్తానా మీకోసం,
మొదటి రెండు సంఘకాలాలు మొదటి ముద్ర ఎఫెసియస్ మున్న సంఘకాలాలు. దానికి ఇవ్వబడ్డ వర్తమానికులు ఎవరు? పౌలు, ఐరనియస్. వీళ్ళిద్దరికి మొదటి ముద్రలో మేమున్నాము. ఆ మొదటి జీవ అభిషేకం, సింహపు అభిషేకం మా పైన పనిచేస్తున్నది. మేము ఆ తెల్లని గుర్రం అని ఎదుర్కొంటున్నాం అన్న సంగతి తెలియదు వీళ్ళకు. వీళ్ళకు మర్మముగా ఉన్నది అది, కానీ మర్మముగా ఉన్న ఆ కార్యము వీళ్ళకు తెలియకపోయినను వీళ్ళు దాంతో పోరాడుతూ ఉన్నారు. ఆ కాలంలో ఉన్న విశ్వాసులు, ఎఫెసి స్ముర్నాలో ఉన్న విశ్వాసులు, పౌలు గారి వర్తమానమును నమ్ముతున్న విశ్వాసులు, ఐరనియస్ వర్తమానం నమ్ముతున్న విశ్వాసులు, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళపైన సింహపు అభిషేకం పనిచేస్తూ ఉన్నది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఆ తెల్లని గుర్రం పైన ఉన్న వాళ్ళని ఎదుర్కొంటా ఉన్నారు. ఐ క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? సెకండ్, రెండవ ముద్ర పెర్గమా తియోదేరా సంఘకాలం, మూడు నాలుగు సంఘకాలాలు. వాళ్ళకి ఇవ్వబడ్డ వర్తమానికుడు ఎవరు? మార్టిన్ కొలంబ. అప్పుడు రెండవ ముద్రను గుర్రపిల్ల తెరిచినప్పుడు బయటకు వచ్చిన వాడు ఎవడు? ఎర్రని గుర్రము పైన స్వారిచేవాడు. వాని చేతికి కడ్గం ఇవ్వబడింది. వాడు అనేకులను చంపడం మొదలుపెట్టాడు. అవునా కాదా? ఇప్పుడు చూడండి, వాణ్ణి ఎదుర్కోవడానికి రెండవ జీవి వచ్చింది. ఎందుకంటే బైబిల్ ఏముంటుందంటే ఇప్పుడు రెండవ జీవి రమ్మని పిలిచింది. ఇప్పుడు రెండవ జీవి ఎవరో మనకు ప్రకటన 4:7 ప్రకారం తెలుసు. అతే ఎద్దు. అవునండారా? ఇప్పుడు ఎద్దు ఆత్మ, ఎద్దు ఎప్పుడు కూడా సాక్రిఫైస్, ఎద్దు ఎప్పుడు కూడా అది బలి అర్పణ. అది ఎద్దు దేనికి సాదృశ్యం అంటే బలి అర్పణకు సాదృశ్యం. గుర్తున్నదా? ఏలియా సవాలు చేసినప్పుడు ఎద్దునైనా అక్కడ వధించి బలిపీఠం పైన పెట్టింది. అవమనండారా? అవమనండారా? అర్థమైంది అందరికీ? సో ఎద్దు ఎప్పుడు కూడా బలి అర్పణ. ఈ మూడు నాలుగు సంఘకాలాలలో ఉన్న విశ్వాసుల పైన, ఆ వర్తమానికుల పైన, ఆ కొలంబ మార్టిన్ కొలంబ పైన పనిచేసిన ఆత్మ, పరిశుద్ధాత్మ, అది యద్దాత్మ. అది వాళ్ళకు తెలవకుండానే వాళ్ళు వాక్యం కొరకు అర్థసాక్షులు అవడానికి రెడీ అయ్యారు. క్రీస్తు కొరకు అర్థసాక్షులు అవడం మొదలుపెట్టారు. వాళ్ళకు తెలియదు వాళ్ళు రెండో ముద్రలో మేమున్నామని, వాళ్ళకు తెలియదు మేము ఎర్రని గుర్రాన్ని ఎదుర్కొంటున్నామని, అబద్ధ ప్రవక్తను ఎదుర్కొంటున్నామని. వాడు ఇప్పుడు రోమ్కి తీసుకెళ్లాడు సంఘాన్ని, అక్కడ వాడికి కిరీటం కూడా పెట్టబడింది. చూపించాలా ముక్కోణం కిరీటం? ముక్కోణం కిరీటం దేనికి చూపిస్తా ఉన్నది? అది భూమిని, పరలోకమును, మరి పరిగెట్టని పాతాళమును, ఈ మూడిటి పైన నాకు అధికారం ఉన్నదని సూచిస్తా ఉన్నది. అది ఇజ్ ఇట్ రైట్? ఆ ముక్కోణం కిరీటం వాడు పొందుకున్నాడా? అక్కడ కానీ వాళ్ళకి తెలియదు. పాపం పెరగమాలో ఉన్న వారికి, తేతరులో ఉన్న విశ్వాసులకు కానీ, వర్తమానకులకు కానీ, కానీ వాళ్ళ పైన పనిచేస్తున్న ఆత్మ మాత్రం ఎంత ఆత్మ పనిచేస్తూ, అప్పుడే వాళ్ళు 68 మిలియన్ల క్రైస్తవులు చంపబడ్డారు అక్కడ. గ్లోరియస్ రిఫార్మేషన్, స్మక్కర్స్ గ్లోరియస్ రిఫార్మేషన్ అనే చరిత్రకారుని పుస్తకం ప్రకారం రాయబడిన లెక్క 68 మిలియన్లు. రాయబడనివి ఎన్నో తెలియదుగా. ఆమేన్, హల్లెలూయా. బట్ ద సెకండ్ సీల్ ఈజ్ వర్కింగ్. రెండో ముద్ర అక్కడ పనిచేస్తూ ఉన్నది. వాళ్ళకి ఆ మర్మం తెలియకపోయినను అది పనిచేస్తూ ఉన్నది. ఇక మూడో ముద్ర తెరవబడినప్పుడు నల్లని గుర్రం పైన ఒకటి స్వారీ చేయడం మొదలుపెట్టాడు. పట్టుకోవాలని చెప్పేది అదే సార్దీసు సంఘకాలము, ఫిలదెల్ఫియా సంఘకాలం. ఆమేన్. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, దయ్యపు ఆత్మలు పనిచేయడం ప్రారంభమైన కాలం అది. నల్లని గుర్రము పైన వాడు దయ్యపు ఆత్మలు, అప్పుడే వాడు వాక్యము లేకుండా చేయాలని చూశాడు. అప్పుడే వాడు సేరుకు గోధుమలనియు, దేనారమునకు సేరు గోధుమలనియు, సేరు ఎవలనియో అని చెప్పడం మొదలుపెట్టాడు. వాడు ఆహారం కొరత. వింటున్నారా? ఆ టైంలోనే దేవుడు అంటున్నాడు, నువ్వేమైనా చేయి సాతానా, కానీ నూనె ద్రాక్ష రసాన్ని మాత్రం నువ్వు తాకడానికి వీల్లేదు. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ వర్తమానాలు, 5-6 సంఘకాలాలు
వింటున్నారా? మార్టిన్ లూథర్ తెలుసంటావా, తాను ఇప్పుడు మూడవ జీవి, మనుష్యుని ముఖం వంటి ముఖం కలిగిన జీవి యొక్క అభిషేకం తన పైన పనిచేస్తుందని, జాన్ వెస్లీ పైన పనిచేస్తుందని మీకు అర్థమవుతుందని అన్నది. మార్టిన్ లూథర్ తెలుస్తుందంటవా? తెలియదు. ఎందుకంటే ఆ ముద్రలు ఇంకా విప్పబడలేదు, వాళ్ళకి అది తెలియదు. కానీ ఆ మూడో ముద్ర వాళ్ళకి పనిచేస్తా ఉన్నది అక్కడ. అప్పుడు విశ్వాసాలకు తెలుసంటవా? సార్తీస్లో ఉన్న వాళ్ళకు, ఫిలదెల్ఫియాలో ఉన్న వాళ్ళకు ఆ మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ తీసుకొచ్చిన వర్తమానం నమ్ముతున్న విశ్వాసులకు తెలుసంటవా? వాళ్ళు మూడవ గుర్రము పైన ఉన్న నల్లని గుర్రం వాణ్ణి, ఆ దయ్యపు ఆత్మలను ఎదుర్కొంటున్నామని తెలుసా వాళ్ళకు? తెలియదు వాళ్ళకు, అది వాళ్ళకి మర్మమే. కానీ వాళ్ళు దానిలో ఉన్న దాని ప్రకారాన్ని పనిచేసుకుంటూ వచ్చారు. ఇక నాలుగవ గుర్రం వచ్చింది. నాలుగవ ముద్ర తెరవబడినప్పుడు నాలుగవ గుర్రము కనబడుతున్నది. నాలుగవ జీవి రమ్మను పిలుస్తూ ఉన్నది. నాలుగవ గుర్రము పాండుర వర్ణపు గుర్రం అన్నాడు. మరి పాండుర వర్ణము ఎలా వస్తుంది అంటే, రంగు ఎలా వస్తుంది అంటే, తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడు రంగులు కలిపితే వచ్చేది పాండుర వర్ణపు గుర్రం, పాండుర వర్ణపు రంగు. అవునా? ఇప్పుడు ఈ పాండుర వర్ణపు రంగు కలిగిన గుర్రము పైన స్వారీ చేయవాడు బయలుదేరాడు. వీడికి డైరెక్ట్గా ఇప్పుడు పేరు ఇవ్వబడింది. ఇంతవరకు ఆ ముందున్న కాలములలో వీడు ఏ పేరుతో పిలువబడలేదు, కానీ ఈసారి మాత్రం వీడు నేరుగా పిలువబడుతున్నాడు. వీడికి ఏంటది ఆ పేరు అంటే మృత్యువు. మరి వీరిని ఏది వెంబడిస్తుందో కూడా రాయబడింది అక్కడ, పాతాళం వీరిని వెంబడిస్తుందని. అవునా? అవునా? ఇప్పుడు ఈ నాలుగవ గుర్రం పైన స్వారీ చేయవాన్ని ఎదుర్కోవడానికి దేవుడు నాలుగవ జీవ అభిషేకాన్ని పంపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ నాలుగవ జీవి పిలుస్తా ఉన్నది యోహాన్ని. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ నాలుగవ జీవి ప్రకటన 4:7 ప్రకారంగా సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు జీవులలోని నాలుగవ జీవి ఏదంటే, ఎగురుచిన పక్షిరాజు. అందుకే మనకు ఒక పక్షిరాజు వచ్చాడు. ప్రవక్తలు పక్షిరాజులేనా? అందుకే మనకు ఒక పక్షిరాజు వచ్చాడు మనకు. అవునంటారా? ఇప్పుడు ఆ అభిషేకం పనిచేయడం మొదలైంది. ముద్ర అంటే ముగించబడిన కార్యం. ఇప్పుడు ఏడు ముద్రలు ఆయన మనస్సులో ఆల్రెడీ ముద్రించబడ్డాయి, ఆల్రెడీ అయిపోయినాయి, ముద్రించబడినాయి. రెండవది ముద్ర అంటే అది పూర్తయ్యేదాకా, అది గమ్యం చేరేదాకా దాని ముద్రలు తెరవద్దు. పట్టుకుంటున్నాను నేను చెప్పింది. ఇప్పుడు ప్రవక్త పరిశుద్ధాత్మ అనే మెసేజ్లో ముద్రను గురించి మాట్లాడుతూ అన్నాడు. పరిశుద్ధాత్మనగా ఏమిటని వర్తమానంలో ముద్రను గురించి మాట్లాడుతూ అన్నాడు. ఒక రైల్ రోడ్ కంపెనీలో నేను పనిచేశాను. మేమేం చేసేవాళ్ళమంటే ఈ కార్లను ఆ డబ్బాలో ఎక్కించేవాళ్ళం, తెలుసుగా, గూడ్స్ డబ్బా. అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవని ఇన్స్పెక్టర్ వచ్చి వదులుగా ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే పోతూ ఉంటే షేక్ అవుతూ ఉంటుంది. ఆ కుదింపులకు ఏమవుతాయి, ఆ విలువైన వస్తువులు అటు ఇటు కుదిలినప్పుడు అవి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి, చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే అవి వదులుగా ఉన్నాయా లేవా, బాగున్నాయా, కరెక్ట్గా ఉన్నాయా, అన్నీ సరిపోయినాయా అని చూస్తాడు ఇన్స్పెక్టర్. ఒకవేళ వదులుగా ఉంటే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ నింపాలి, మళ్ళీ సరి చేయాలి. ఇన్స్పెక్టర్కి సాటిస్ఫై అయ్యేదాకా, ఇన్స్పెక్టర్కి సంతృప్తి చెందేదాకా ఆ తనిఖీ చేసే అధికారి, ఇన్స్పెక్టర్ అంటే తనిఖీ చేసే అధికారి, ఆ తనిఖీ చేసే అధికారికి సంతృప్తి చెందేదాకా వాళ్ళు మళ్ళీ తీయాలి, మళ్ళీ పెట్టాలి. ఎప్పుడైతే తనకు సంతృప్తి చెందుతుందో, ఏవి వదులుగా లేవో, అన్నీ బాగుని అనిపిస్తాయో, అప్పుడేం చేస్తాడంటే దాన్ని మూసి దానిపై ఒక ముద్ర వేస్తాడు. బాగా వినండి, ఈ ముద్ర పడినప్పుడు, అధికారపూర్వకమైన ముద్ర పడినప్పుడు ఇది గమ్యము చేరేదాకా ముద్రను ఎవరు విప్పడానికి, అంటే ముద్రలు ఎప్పుడు ఇప్పబడాలి, ముద్ర ఎప్పుడు ఇప్పబడుతుంది, గమ్యం చేరేదాకా. మరి నాలుగవ ముద్ర దగ్గర మనకు విప్పబడినాయిగా ముద్రలన్నీ. ఓయ్, అవునా?
ఆ ముద్రలో ఉన్నాయి అన్నీ. ఏంటి ముద్ర అంటే ముగించబడిన కార్యం. ఇప్పుడు అదంతా అయిపోయేదాకా ఆ ముగించబడిన కార్యము ఆయన ఏదైతే మనసులో ముగించేశాడో అది అయిపోయేదాకా దాన్ని ముద్ర తెరవద్దు ఆయన, దాన్ని మనమని చెప్పొద్దు ఆయన. ఎందుకంటే ముద్ర ఎప్పుడు తెరబడుతుంది అంటే గమ్యం చేరినాక, అది గమ్యం వరకు ముద్రించబడింది. అది మీకు అర్థమైతే అని చెప్పింది. ఇప్పుడు కూడా ఇదేం కావాలి, ఏడు ముద్రలన్నీ అయిపోయినాక తెరవబడాలా. హలో 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 హలో. ఇప్పుడు చూడండి ఆయన ప్రేమ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ హిస్ లవ్, ఆయన ప్రేమ ఏంటో చూడండి. మనం పాట పాడినాం, ఇది ఏడు ముద్రల ప్రేమ, ప్రేమ 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 ఏంటిదో మీరు చూడండి. ఇప్పుడు ఆమెనండారా, మన కాలంలో ఉన్న వధువులు ప్రేమించినట్లుగా ఆయన ఏ కాలంలో ఎవరిని అంత ప్రేమించలేదు ఆయన. వాస్తవంగా ముద్రలు ఎప్పుడు తెరవబడాలంటే అన్నీ అయిపోయిన తర్వాత, గమ్యం చేరిన తర్వాత. కానీ నాలుగవ ముద్ర కాలంలో లవదిగ సంఘ కాలంలోనే ఆయన బలిస్తున్న దూతగా ఆ ముద్రలను తెరిచి మరీ తీసుకొస్తున్నాడు ఆయన. గొర్రెపిల్లగా తెరిచి బలిస్తున్న దూతగా దిగొస్తున్నాడు ఆయన. దాని గురించి ప్రవక్త ఏమన్నాడు, సీల్ ప్రీటోల్డ్, ముద్ర ముందుగా తెరవబడి చెప్పబడింది. ఇంకా అది గమ్యమునకు చేరక మునిపే తెరవబడి చెప్పబడింది. అందులో ఏమున్నదో ఈ సంగతి పౌలు ఐరనేస్కి తెలుసా, ఈ సంగతి మార్టిన్ కొలంబాకు తెలుసా, ఈ సంగతి మార్టిన్ లూథర్ జాన్ వెస్లీకి తెలుసా? మరి ఎవరికి తెలుసు బ్రదర్? లవదిగ సంఘకాలంలో ఉన్న పక్షిరాజు విలియం బ్రానాంకి, పక్షిరాజు యెహోవా పక్షిరాజు పిల్లలైన ఈ పక్షిరాజులకే తెలుసు. ఇప్పుడు ఏమి ప్రేమండి మన పైన ఆయనకు. పౌలు గారు తెలియదు తన పైన పనిచేస్తుంది సింహపాత్మ అని. పౌలు గారు తెలియదు క్రీస్తు విరోధి ఎవరో, కానీ మనకు తెలుసు. ఇప్పుడు మన శత్రువుడెవరో మనకు తెలుసు. ఇప్పుడు మన శత్రు పేరు తెలుసు మనకు, మన శత్రు చేసే క్రియలు తెలుసు మనకు, వాడు ఎక్కడ వచ్చాడో తెలుసు మనకు, వాడు ఏం చేయబోతున్నాడో తెలుసు మనకు. ఆర్ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు? వాళ్ళకు తెలియదు. తెల్లని గుర్రం పైన స్వారీ చేయవంతో నేను పోరాడుతున్నాను, అందుకే దేవుడు నా పైకి సింహపు అభిషేకాన్ని పంపించాడని పౌలు ఐరనేస్కి తెలియదు. అప్పుడున్న విశ్వాసులకు తెలియదు. ఎఫెసియస్ 3:4 ఉన్న విశ్వాసులకు తెలియదు. మా పైకి యుద్ధాత్మను పంపించాడు దేవుడు, అందుకే మేమిప్పుడు హతసాక్షులు అవుతున్నాము, అందుకే మేమిప్పుడు చంపబడుతున్నాము, అందుకే మేమిప్పుడు క్రీస్తు విరోధితో ఆ అబద్ధ ప్రవక్తతో మేము చేతులు కలపలేము, అందుకే వాడిని మేము ఎదుర్కొంటున్నాము, 68 మిలియన్లు మేము చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం అన్న సంగతి పెరగమా తేదరలో ఉన్న ఆ వధువుకి తెలియదు. అప్పుడు మార్టిన్ కొలంబకు తెలియదు ఆ విషయం. అది వింటున్నారా? ఆ ఎర్రని గుర్రం పైన వాడిని మేము ఎదుర్కొంటున్నాం అన్న సంగతి. ఆ సమ అది అలానే ఆ నల్లని గుర్రం పైన వాడిని, ఆ దయపాత్రలు గల వాడిని ఎదుర్కొంటున్నాం మేమని చెప్పి మార్టిన్లు తరగతి తెలియదు ఆ విషయం. ఆమెనంటారా? మార్టిన్లు చాలు వేసలు తెలియదు వాళ్ళకు. ఆమెన్. ఎందుకంటే అది వాళ్ళకి ఇంకా తెరవబడలేదు ఆ ముద్రలు. వాళ్ళ పైన పనిచేస్తున్న ఆ మనుష్యుని ముఖం వంటి ముఖం కలిగిన జీవాత్మను వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అది వాళ్ళకి మర్మముగా ఉన్నది అది. కానీ నాలుగో ముద్ర తొరబడే సమయానికి వచ్చేసరికి పక్షిరాజు రావాల్సి వచ్చింది. బైబిల్లో పక్షిరాజులు ఎవరు? ప్రవక్తలు పక్షిరాజులు అయి ఉన్నారు. ఆమెనంటారా? యెహోవా పక్షిరాజు అయి ఉన్నాడు. అందుకే పక్షిరాజు అభిషేకాన్ని పంపించాడు. ఇప్పుడు పక్షిరాజు వచ్చాడు. ఇప్పుడు ప్రకటన 17 పక్షిరాజు వచ్చాడు. రావడమే కాదు, సీల్స్ ప్రీటోల్డ్, ముద్రలు ముందుగానే విప్పబడి గమ్యం దాకా ఇంక వెళ్ళలే. అది గమ్యం దాకా ఇంకా వెళ్ళలే. అది వెళ్ళక మునిపే దాన్ని ఇప్పి అందులో ఉన్న మర్మాలను ఇప్పుడున్న వధువుకి చూపిస్తూ, నీ శత్రు ఎవరో చూడు, వాడు ఎలా ఓ తెల్లని గుర్రము నుండి ఎర్రని గుర్రము, ఎర్రని గుర్రము నుండి నలుపు గుర్రము, నలుపు గుర్రము నుండి ఇప్పుడు పాండురవర్ణం గుర్రం పైన ఎలా వచ్చాలో చూడు.
నీ పైన పనిచేస్తున్న అభిషేకం ఏందో చూడు. ఆహా, ఏమి కృపండి దేవుడు మనకిచ్చింది, ఏమి ప్రేమని దేవుడు మనకిచ్చింది. అందుకే మనం మారుతున్నాం. ఇది ఏడు ముద్రల ప్రేమ, ఇది ఏర్పరచుకున్న ప్రేమ. మనల్ని ప్రేమించినంతగా మిగతా ఆరు సంఘకాలలో కూడా ప్రేమించలే. ఈ చివరిలో వచ్చిన వధువును ప్రేమించినంతగా వాళ్ళను ప్రేమించాడు, కానీ మనంత కాదు. అక్కడ వాళ్ళకు తెలవకుండానే వాళ్ళ ముద్రలో ఉన్న చేశారు, కరెక్టే, కానీ వాళ్ళకి తెలియదు ఆ మర్మాలు. కానీ ఈరోజు మన శత్రు పేరు తెలుసు మనకు, వాడు ఎలా వచ్చాడో తెలుసు మనకు, వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసు మనకు, రాబోయే దినాల్లో వాళ్ళు ఏం చేస్తాడో తెలుసు. అది మాత్రమే కాదు, వాడిని ఎలా సమరిస్తామో తెలుసు మనకి. ఇప్పుడు అసలు నిత్యత్వములో మొదలైన ప్రణాళిక కాలములోనికి ఎలా వచ్చి కాలము నుండి మళ్ళీ నిత్యత్వములకి ఎలా వెళ్తున్నదో తెలుసు. ఈ కాలంలో నా వదువుకున్న రెవలేషన్ ప్రత్యక్షత ఇంతవరకు 6,000 సంవత్సరాలలో ఎవరికీ దేవుడు ఇవ్వలేదు, ఎవరికి దేవుడు ఇవ్వలేదు. ఈ కాలంలో దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవుడిచ్చిన బయలుపాటు, ముద్రలు తెరబడడం ద్వారా దేవుడిచ్చిన ఈ మర్మాలు ఎవరికి తెలియదు విషయాలు. ముద్రల మీద నేను చెప్పాను చాలాసార్లు, ఆ పుస్తకం ఆయన పర్సనల్ లైఫ్ డైరీ. అవునా? ఆయన వ్యక్తిగతమైన జీవిత డైరీ అది. అందుకే దానికి ఏం పేరంటే గొర్రె పిల్ల తన జీవ గ్రంథం. అది తన జీవం, అది ఆ గ్రంథమే తన జీవం, అది హిస్ పర్సనల్ లైఫ్. అది ఇంతవరకు ఎవరైనా దాని ఏముందో చూసారా? అది ఆదాంకి ఇచ్చాడు, కానీ ఆదాం పాపం చేసి ఏం చేశాడు? దాన్ని కోల్పోయాడు. సాతానుడు ఎందుకు ఆదామును పడేశాడు అది కూడా తెలియదు చాలామందికి. ఆదాం అవ్వలపై ఉన్న కోపంతో కాదు, అందులో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని. ఎందుకు ఆ పుస్తకం ఎప్పుడు రాయబడ్డది? ఆ పుస్తకం జగత్ పునాది వేయబడక మునిపే, దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు. వెన్ గాడ్ ఇస్ ఎలోన్, ఒంటరిగా ఆయన ఎలోహిముగా ఉన్నప్పుడు, అడనాయిగా ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్న సమయంలో ఆ పుస్తకాన్ని రాశాడు ఆయన. ఆయన రాసేటప్పుడు ఆయన ఆలోచనలో మొదటి ఆలోచన ఆ పుస్తకంలో ఉన్నవారు. అందుకే వారి కొడుకు ఆయన ఆలోచనలోనే వధించబడ్డాడు. ఆయన గొర్ర పిల్లగా వధించబడ్డాడు. ఆయన తన రక్తంతో రాశారు వాళ్ళని అక్కడ. దట్ ఈస్ హిస్ పర్సనల్ బుక్, దట్ ఈస్ హిస్ పర్సనల్ డైరీ. అది ఆయన యొక్క వ్యక్తిగతమైన డైరీ, అది ఆయన ఫ్యామిలీ ఆల్బమ్. అది ఆయన ఫ్యామిలీ ఆల్బమ్, ఆయన కుటుంబం ఆల్బమ్. అది ఎవరికి దారిని దానిలో ఉన్నది ఏమిటో చూపించలేదు, మనకు చూపించాడు. ఏందంటావు ఇది? దీన్ని ఏమంటారంటావు? దీన్ని ఆయన పర్సనల్ డైరీని మనం చదివేటట్టు ఇచ్చాడు మనకు. ఎవడైనా ఇస్తాడా? భార్య కూడా ఇవ్వరు. భర్త పర్సనల్ డైరీ రాస్తా అంటే భార్య ఒకవేళ తీసవుతున్నాం ఏమంటాడు? ఏయ్, పైన లేదా చదవలేదా పర్సనల్ డైరీ అని? అది కాదండి, మన ఇద్దరం ఏక శరీరమైనది నా పర్సనల్ డైరీ, దీన్ని ముట్టదును. భార్య నాదే మాట అంటుంది, భర్త నాదే మాట అంటాడు. కానీ ఆయన పర్సనల్ డైరీ తీసుకొచ్చి మన చేతికి అప్పచెప్పాడు. తీసుకోరా బాబు, తీసుకో చదువురా బాబు, నా జీవిత చరిత్ర అంతా చదువుని, నేను చేయబోయే ప్రణాళిక అంతా చదువు, చూడు ఒకసారి ఇంతవరకు ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తారో, ఏం చేయబోతానో. నేను ముద్రలు తెరవబడడం ద్వారా మనకు దేవుడు ఎంత ప్రేమను చూపించాడో అర్థమవుతా ఉంది. అక్కడ పౌలు గారు ఎదురు చూస్తారు ముద్రలు తెరవబడుతుందని. ఐరనియస్, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, వీళ్ళందరి ఎదురు చూశారు, బట్ దేవుడు వాళ్ళకి ఇవ్వలే. ఆదాము కోల్పోయిన తర్వాత హేబెల్ ఎదురు చూశాడు, హానుకు ఎదురు చూశాడు, నోవా ఎదురు చూశాడు, మోషే ఎదురు చూశాడు, అబ్రాహాము ఎదురు చూశాడు,
నొప్పడి ఎవరికి ఇవ్వలేదు, అది ఎవరికి తెరవలేదు ఆయన, అది అది ఆయన పర్సనల్ లైఫ్, అది ఆయన చేతిలో ఉండేది ఎప్పుడు. అది యోహాను ఎక్కడ చూశాడు దాన్ని? ఆయన కుడి చేతిలో ఉన్నది, దూత చేతిలో లేదు. అది అసిస్టెంట్ పక్కకున్న దూతకి ఇచ్చి పట్టుకో పట్టుకో వెళ్ళట్లేదు. అస్సలు వదిలిపెట్టే పడుకునేటప్పుడు దాన్ని పక్క పెట్టుకొని పడుకుంటాడు, నడుస్తున్నప్పుడు దాన్ని పక్క పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. నో, హీ విల్ నాట్ గివ్ టు ఎనీబడీ. ఎవరికి ఇవ్వడు దాన్ని? 6,000 సంవత్సరాలు ఎవరికి ఇవ్వలేదు దాన్ని. కానీ ఇప్పుడు 7వ సంఘకాలములో పక్షిరాజ అభిషేకముతో ఒక వధు వస్తున్నది బయటికి. ఆమేన్. ఆమెకు మాత్రం ఆ పుస్తకం ఏంటో తెలియజేయాలని ఆయనే ఆ ముద్రం తెరిచి ఆ గ్రంథములో నా మర్మములు ఆయనకు ఆమెకు బయలుపరిచాడు. ఒక భార్యకు పర్సనల్ డైరీ భర్త ఇచ్చాడు అంటే, ఇచ్చాడు అంటే ఆమెను ఎంత ప్రేమిస్తే ఇస్తాడు. ఈ రోజులలో భర్తల సెల్ ఫోన్లనే భార్యలను ముట్టుకొనియరు, భార్యల సెల్ ఫోన్లు భర్తలను ముట్టుకొనియరు. వాట్సాప్లు ప్రోగ్రాములు వాట్సాప్లు చదవకుండా, ఫేస్బుక్లు చదవకుండా, దానికి ఒక లాక్ ఉంటుంది అన్నమాట. ఆ యాప్స్ కూడా ఉన్నాయి. ఫోన్ ఇచ్చినా ఆ లాక్ చదవకుండా వాట్సాప్ మెసేజ్ చదవలేరు, ఫేస్బుక్ మెసేజ్ చదవలేరు. ఎందుకు? భార్యలు భర్తల యొక్క మెసేజ్ చదువుతారని, భర్తలు భార్యల యొక్క మెసేజ్ చదువుతారని. కానీ ఆయన ఎంత ఏకం కావాలని మనకి మర్మాలు ఇచ్చారంట. మనము ఆయన ఎంత ఏకం కావాలని, మీకు అర్థమవుతుందని అన్నది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, రాసింది పర్సనల్ డైరీయే. ఏంటిదండి ఇది? ఆయన పర్సనల్ డైరీ అయినా ఎందుకు? ఇది గొర్రపిల్ల జీవ గ్రంథం. 7 ముద్రలు ఏంటి? గొర్రపిల్ల జీవ గ్రంథం, ఆయన జీవ గ్రంథం. విచిత్రంగా ఏ విషయం ఏంటిదంటే, దాన్ని తెరిచినప్పుడు అందులో ఉన్నది నువ్వు నేను. అంటే మనం ఎంత పర్సనల్లో చూపిస్తున్నాడు ఆయన, ఆయన వధువు ఎంత పర్సనల్లో చూపిస్తున్నాడు ఆయన. ఆయన గురించి ఏం రాసుకోలేదు దాంట్లో, మన గురించి రాశాడు ఆయన, మన ప్రణాళిక రాశాడు ఆయన. అందుకే ఇది విమోచన గ్రంథం. ఇది ఇందులో ఈ విమోచన ప్లాన్ అంతా దీనిలో రాశాడు ఆయన. అమ్మనంటారా? రాసి మళ్ళీ ఎవడు తెరవకుండా ముద్రలు కూడా వేశాడు. అది గమ్యం వరకు కదా ప్రభువా, దాని ముద్ర తెరవకూడదు. నువ్వు మధ్యలోనే దర్శనమైంది, నాలుగో ముద్ర సమయంలోనే లౌకిక సంకలనం దర్శనమైంది. నిన్ను అంత ప్రేమిస్తానా నేను? నా పర్సనల్ ఏంటో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతానా? నా వ్యక్తిగతం ఏంటో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నా? అది దేవుడి ప్రేమ. అది ఇప్పుడు చెప్పండి, మర్మాలు అక్కర్లేదు, మర్మరాలు అక్కర్లేదు అన్న సంగతి, డీప్గా వెళ్తే దయ్యాలు పడతాయన సంగతి. వాడు నిజంగానే దయ్యం పట్టింది వాడికి, డీప్గా పోకముందే. మర్మాలు అక్కర్లేదు, మర్మరాలు అక్కర్లేదు అన్నటోడు మర్మరాలు దీనికి కూడా కూర్చున్నాడు అక్కడ. వాని బతుకంతా అదేగా, మర్మములలోనే వధువు దాగున్నది. దేవుని మర్మమయున్న క్రీస్తు బయలుపరచబడ్డాడు, క్రీస్తు మర్మమయున్న వధువు బయలుపరచబడింది. హూ ఆర్ యూ? యు ఆర్ ఎ మిస్టరీ ఆఫ్ జీసస్. ఎవరు నువ్వు? యేసు ఒక మర్మమై ఉన్నావు, యేసు ఒక భార్య అయి ఉన్నావు. ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఎలా తెలుసు? ముద్రలలో ఆయన పర్సనల్ లైబ్రరీలో రాశాడు ఆయన. నువ్వు ఎవరు? ఆయన రాశాడు ఇక్కడ. నువ్వేమై ఉన్నావో రాశాడు ఇక్కడ, ఆయన జీవిత గ్రంథంలో రాశాడు. నువ్వు ఆయన జీవితంలోకి వస్తావో లేదో నీకు తెలియదు, కానీ ఆయన తెలుసు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఆయన జీవితంలోకి వస్తావో లేదో నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు నువ్వు వస్తావని. ఎందుకంటే నువ్వు పుట్టక మునిపే రాశాడు ఆయన, నువ్వు జన్మించక మునిపే రాశాడు ఆయన, భూమికి పునాదులకు ముందే రాశాడు ఆయన నీ గురించి, నీ పేరు అందులో రాసి పెట్టాడు ఆయన. ముద్రలు తెరవడం యాక్చువల్గా 7వ ముద్ర అయిపోయినాక తెరవాలి. ఇందులో ఉన్న మర్మాలన్నీ అయిపోయినాక తెరవాలి.
కానీ ఆయన ఎప్పుడు తెరిచాడు? మధ్యలోనే ముందుగానే. ఎందుకు తెరిచాడు? ఇంకా అయిపోలేదుగా, గమ్యాన్ని చేరలేదుగా, గమ్యాన్ని చేరిన తర్వాతనేగా ముద్రలు పగలగొట్టాలా? కానీ ఇక్కడ ముందే ఎందుకు చేశాడు? ఆయన వధువును ప్రేమిస్తున్నాడు. ఆయన వధువుకి తన పర్సనల్ లైఫ్ ఎందుకు చెప్పాలనుకున్నాడు? ఆయన ఎందుకు అంతగా ఏకం కావాలనుకున్నాడు? ఆయన ఇక వాళ్ళు ఆయన ఎలా అవ్వాలనుకొని కోరుతున్నాడంటే, ఆయన వధువు ఆయన ఎవ్వరు విడదీయలేనంత. నోబడి కెన్ సపరేట్ దెమ్. పౌలు గారికి ఆ మర్మము తెలియకుండానే రోమిలకు రాసిన పత్రికలు రాశాడు ప్రవచనాత్మతో. ఏమని? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏదైనా ఉన్నదా? కరువైనను, కటకమైనను, ఉపద్రవములైనను, వస్త్రహీనతైనను, ఉన్నవైనను, రాబోయినను, ఎత్తైనను, పొడుగైనను, వింటున్నారా? లోతైనను, అమేన్, మరణమైనను, జీవమైనను, ఏది మనల్ని వేరు చేయలేదు అంటున్నాడు. అదే పౌలు గారికి ఇప్పుడు ఏడు ముద్రలు తెలుసుంటే ఏమంటాడుగా? ఒకటే మాట రాస్తాడు, ఇవన్నీ కాదు అసలు, ఇక నాకు మాటలు సరిపోతలేవు, ఏది విడతలేదు పోండి అంటాడు, ఏది వేరు చేయలేదు పోండి ఆయన తోడు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆ మర్మలు తెలిసేసరికి అసలు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లా. సమ్టైమ్స్ ఆయన ప్రేమ గురించి నేను వివరించాలంటే ఎలా చెప్పాలా నేను? అందుకే ఒక కవి అన్నాడు, అన్నోన్, అతను తెలియదు ఎవరో, కానీ ఒక కవి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, సముద్రమంతా సిరాగా మారినను, ఆకాశమంతా కాగితముగా మారిపోయినను, భూమిపై ఉన్న ప్రతి చెట్టు కలముగా మారినను, మనం ఆయన ప్రేమను గురించి రాసినను అది సరిపోదు. ఎందుకంటే ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది, దానిని ఎవరూ వివరించలేరు అన్నాడు. సమ్ అన్నోన్ ఆథర్, ఎవరో తెలవని రచయిత. ఎంత నిజమది! వాళ్ళు ముద్రలు తొరబడకుండా ఉన్నప్పుడే అన్న మాటలు అవి. అసలు మనం ఏమనాలి ఇప్పుడు చెప్పు? ఒరే ముద్రలు వద్దనటోళ్ళారా, మీరు చచ్చిపోయినట్టేగా, ఎందుకంటే మీరు ముద్రలో లేరని అర్థమవుతుంది అక్కడ. ఎందుకన్నాడు ప్రవక్త? ముద్రలలో ఎత్తబడే విశ్వాసం ఉన్నదని. ఎందుకన్నాడు? ఇప్పుడు వధువుకి అది ఇవ్వడానికే దాన్ని తెరిచాడు ఆయన. నువ్వు ఎవరువో చూపించడానికి, ఆయన పర్సనల్ నువ్వు, యువర్ పర్సనల్, ఆయన పర్సనల్ నువ్వు, నువ్వు ఆయనకు వ్యక్తిగతము నువ్వు. హలో, నువ్వు ఆయనకు వ్యక్తిగతము నువ్వు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు వధువుకి ఈ ముద్రలు తెరవబడతా ఉంటే ఆమె ఏమవుతుంది? ఆయనకు వ్యక్తిగతమైపోతుంది. ఆయన ఏమైపోతున్నాడు? ఆమెకు పర్సనల్, వ్యక్తిగతమైపోతున్నాడు. పోయినా ద్వారా మెసేజ్, వ్యక్తిగతమైపోతున్నారు. దే ఆర్ బికమింగ్ వన్. ఎంతగా అంటే ఆమె ఆయనయ్యాడు, ఆయన ఆమె అయిందిగా. పాయింట్ అర్థమైందా? ఆయన ఆమె అయ్యాడు, ఆమె ఆయన అయ్యాడు. అల్ఫా ఒమేగా అయ్యాడు, ఒమేగా అల్ఫా అయ్యాడు. అల్ఫా ఆయనైతే ఒమేగా మనం. ఇప్పుడు అల్ఫా ఆయన, మనమయ్యాము. ఇప్పుడు మనము ఆయన అయ్యాం. హీ బికెమ్ షీ, షీ బికెమ్ హీ. ఆయన ఆమె అయ్యాడు, ఆమె ఆయన. ఇక ఎవరు వీళ్ళని విడదీయలేరు. ఈ మర్మం తెలిసిన ఇవ్వడం విడదలే కదా. మధ్యలో పాస్టర్ వచ్చిన ఒక్కడు కొడతావు, పక్క చెడు నాకు క్రీస్తు మధ్యలో ఎందుకు తనవరను. మధ్యలో సంఘ పెద్దలు వచ్చిన ఒక్కడు కొడతావు, పక్క చెడు. ఏమనుకుంటున్నావు? ముద్రలు తెరబడ్డాయి ఇక్కడ. మధ్యలో చర్చి వచ్చిందని కట్టి వచ్చిన, ఏ నువ్వు పాస్టర్ చెప్పినాడు, పక్క నా భర్త చెప్పినట్టు ఏంటా, నువ్వెవర్రా, పక్క చెడు. నా భర్త చెప్పినట్టు ఏంటా, నేను నా భర్త వాక్యం, నా భర్త వాక్యమై ఉన్నాడు, ఏం చెప్పినట్టు ఏంటా నేను. నా స్నేహితులారా, ఈ మధ్యాహ్నం నేను త్వరగానే ముగిస్తున్నాను. యాక్చువల్గా ఫిఫ్త్ సీల్ మీద నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ముందు మీకు ఇది అర్థం కావాలని చెప్పాను. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి. దేవుడు ముద్రలను తెరిచింది ఎందుకో మీకు అర్థమై ఉండాలి. క్రీస్తు విరోధి గురించి మాత్రమే తెలుసుకోవడం కాదు, మనము వాణ్ణి ఎలా ఎదుర్కొంటామో కూడా, ఆయన ప్రణాళికలో మన గురించి ఆయన ఏం రాశాడో కూడా, అది కూడా తెలుసుకోవడానికి. సో అది తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా శాఖతో ఏకమవుతారా?
శాఖ తోండపై బాప్టిస్టులను పెందుకో చేరడం కాదు, శాఖ విధానం, సంస్థ విధానం. పాస్టర్ కింద పాస్టర్లు ఉండడం, ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ని వెంబడించడం, ఓ సంఘం ఇంకో సంఘాన్ని వెంబడించడం, అవన్నీ శాఖలు కాదా? అవన్నీ శాఖలు కాదా? ఓ పాస్టర్ ఇంకో పాస్టర్ని వెంబడిస్తానంటే ఏ ఆత్మ ఉన్నది ఆ పాస్టర్కి? శాఖ ఆత్మ ఉన్నది, అక్కడ సంస్థ ఆత్మ ఉన్నది. ముద్రలు అర్థమైన వాడు వెంబడిస్తాడా? నా ప్రాబ్లం అదే. ఓ నువ్వు వెంబడించమని చెప్పను, నేనెవరిని వెంబడించను. డైరెక్ట్ చెప్తాను పాస్టర్స్కి, ఎన్నడూ నువ్వు నన్ను ఫాలో కావద్దు. ఎన్నడు 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 నువ్వు నన్ను అనుకరించవద్దు, నన్ను ఫాలో కావద్దు. నేను చూపిస్తున్న క్రీస్తును అనుకరించు, నేను చూపిస్తున్న క్రీస్తును ఫాలోగా. అందుకే ఓ పాస్టర్ ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళి జీతం తీసుకుంటున్నాడు ప్రతి నెల అంటే, ఇట్స్ నథింగ్ బట్ ద డినామినేషన్ స్పిరిట్. అది సంఘశాఖ ఆత్మ. అది వింటున్నారా? ఈ పాస్టర్ ఇంకా కొంతమంది పాస్టర్లకు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు అంటే, ప్రతి నెల ఇస్తున్నాడు అంటే, వీడిపై ఉన్నది బిషప్ ఆత్మ. పట్టుకుంటున్నారా మీరు? వీడిపై ఉన్నది బిషప్ ఆత్మ. వీడు వాళ్ళపైన వాళ్ళపైన పాస్టర్లకు పాస్టర్ కావాలని. పాస్టర్లకు పాస్టర్ యేసుక్రీస్తు, కాపర్లకు ప్రధాన కాపరి యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడా? ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడా? వినబడతలేదు నాకు. 1963లో ప్రత్యక్షమయ్యాడా? ఈయన అయినాక ఎవడైనా స్థానం తీసుకుంటే ఏం చేస్తాడు? తోగ కట్ చేస్తాడు. ఈయన స్థానాన్ని ఎవడు తీసుకోవాలని ప్రయత్నించినా వాడు అవుట్. వాడు ఆత్మీయంగా చచ్చిపోయినట్టే. దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడు, దేవుడు తన స్థానాన్ని ఎవరికి ఇవ్వడు, దేవుడు తన మహిమను కానీ తన స్థానాన్ని కానీ ఆయన ఎవరితోనూ పంచుకోడని బైబిల్ చెప్తా ఉన్నది. ఇప్పుడు పాస్టర్లకు పాస్టర్ అవ్వాలనుకున్నటువంటి ఎవడు వాడు? ఇగో ఈయన స్థానాన్ని తీసుకోవాలనుకున్నాడు, ఈయన స్థానాన్ని తీసుకోవాలనుకున్నటువంటి ఎవడు వాడు? క్రీస్తు విరోధి. భూమి పైన వాడు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా? ఇప్పుడు సంఘశాఖ విధానంలో చేస్తున్నాడా? కేథలిక్ ప్రొటెస్టెంట్లు ఏకమయ్యారా? ఇప్పుడు ప్రపంచ సంఘముల సమాఖ్య ఏకమైందా? ఇప్పుడు పోప్ చేస్తున్నాడా? రాజకీయమును మతాన్ని ఏకం చేస్తున్నాడా? చెప్పారా నాకు? స్టీవెన్ హాకిన్స్ ఏమన్నాడు? మొత్తం ప్రపంచంలో ఉన్న రాబోతున్న ఆపదల నుండి తప్పించాలంటే ఒకటే ఒకటి ఉన్నది, ఓ మొత్తం ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం ఏర్పడాలి. అందరి అభిప్రాయాలు ఇప్పుడు అదే. వాట్ ఏం జరుగుతుంది? ప్రవచనం, బైబిల్ వాక్యం నెరవేర్పు, వర్తమానం నెరవేర్పు. అది జరుగుతూ ఉన్నదంటే మనమేం కాబోతున్నాం? మనకు విడుదల సమయం దగ్గరకు వచ్చింది. పాస్టర్ల కింద మీరు ఉండకూడదు. నేనెప్పుడు మిమ్మల్ని ఆ కింద ఉండమని చెప్పలేదు. నేనెప్పుడు మిమ్మల్ని వాక్యం కింద ఉండమని చెప్పాను. నా మినిస్ట్రీ మీకు ఈ కాలపు వర్తమానము, 7వ దూత ద్వారా వచ్చిన వర్తమానమును చూపించడం నా మినిస్ట్రీ. ఒక పాస్టర్గా నా మినిస్ట్రీ 7వ దూత వైపు చూపించడం, సంఘం వైపు కాదు, ఇంకో పాస్టర్ వైపు కాదు, నా వైపు కాదు, ఎవరి వైపు కాదు, 7వ దూత వర్తమానం వైపు. ఎందుకంటే 7వ దూత ఏలియా ఉన్నాడు. ఏలియా పరిచయం ఏంటిది? క్రీస్తును పరిచయం చేయుట. మొదటి రాకుండా ఏలియా ఏం చేశాడు? బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తును పరిచయం చేశాడు. ఇప్పుడు రెండో రాకుండా ఏలియా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలో చెప్పారా నాకు? క్రీస్తును పరిచయం చేయాలా లేదా? సో వాట్ ఈస్ మై మినిస్ట్రీ? నా పరిచయం ఏంటిది? ఏలియా చెప్పిన వర్తమానం ప్రకారముగా నేను క్రీస్తును పరిచయం చేయాలా? పాస్టర్ల కింద పాస్టర్లు ఉండడం, సంఘాల కింద సంఘాలు ఉండడం, అవన్నీ సంఘశాఖ ఆత్మలు. అవి మరణ ఆత్మలు. వాటిలో ఉండకండి, చచ్చిపోతారు మీరు. ఆత్మీయంగా చచ్చిపోతారు, భౌతికంగా బాగానే ఉంటారు. ఏ హిందువులో ఉన్నాడు బాగాలేడా? ఈరోజు చర్చికి వెళ్ళని క్రైస్తవులు బాగాలేరా? ముస్లింలు బాగాలేరా? జైళ్ళు బాగాలేరా?
బుద్ధిస్తులు బాగాలేరా? వాళ్ళందరికీ ఏమైనా భౌతికంగా ఏమైనా జరుగుతుందా? మరి నువ్వెలా అనుకుంటానో భౌతికంగా బాగుంటే దేవుళ్ళు ఉన్నట్టు. వాళ్ళు కూడా అలానే అనుకుంటాను, భౌతికంగా మేము బాగుంటే దేవుళ్ళు ఉన్నామని. అది కాదు, అది కాదు, ఆత్మీయంగా ఆల్రెడీ నువ్వు చచ్చిపోయావు. నువ్వు అలాంటి సంఘంలో ఉంటే చచ్చిపోయావు. నువ్వు అలాంటి పాస్టర్ కింద ఉంటే చచ్చిపోయావు. నువ్వు ఆ పాస్టర్ చూపించాల్సింది ఏలియా వర్తమానాన్ని. పాస్టర్ చెప్పినట్టు నువ్వు, పాస్టర్ చెప్పినట్టు ఎప్పుడు వినాలంటే పాస్టర్ చెప్పేది యేసు చెప్పేది అయితే, యేసు చెప్పింది అయితే, వాక్యం చెప్పింది అయితే పాస్టర్ చెప్పినట్టు వినాలా? వీడే బిషప్గా క్రీస్తు స్థానంలో కూర్చొని నేను చెప్పినట్టు వినాలా మీరు? అంతేగా, అంతే అంతే. ఎవడరా నువ్వు? శంషడు మట్టివి, శంషడు మట్టివరా నువ్వు? నువ్వు పట్టుకొని నేను చెప్పినట్టు వినాలంటావు? ఎవడరా నువ్వు? ఎక్కడి నుండి వచ్చినవరా నువ్వు? శంషడు మట్టి నుండి వచ్చినావు. ఏమవుతావురా నువ్వు? మళ్ళీ శంషడు మట్టి అవుతావు. శంషడు మట్టికి మేమెందుకు లోపడతాం రా? వాక్యానికి లోపడమను, ప్రాణమైన ఇస్తాం వాక్యానికి. రెడీ టు గివ్ అవర్ లైఫ్స్, జీవితాలను ఇవ్వడానికి రెడీ అక్కడ, చచ్చిపోవడానికి రెడీ అక్కడ, జీవించడానికి కూడా రెడీ అక్కడ, వాక్యం కోసం. గుర్తుంచుకోండి, ముద్రలు విప్పబడ్డాయి. నేను ఇదివరకే చెప్పిన ప్రవక్త ఏమన్నాడు ముద్ర బ్రీచ్ మెసేజ్లో, ఎడమని వర్తమానంలో ఏడు సంఘకాలాలు ఏడు ముద్రలకు మధ్యలో ఏమన్న వర్తమానంలో ఏమన్నాడు? ఆ వర్తమానంలో మాట చెప్పాడు, సంఘకాలాలు ముగించబడిన తర్వాతనే ముద్రలు తెరవబడతాయి. అంటే అర్థము, ఏడో సంఘాలు ముగించబడలేదు కానీ సంఘకాలాలు మొత్తం సంఘశాఖలు. మార్టిన్ లూథర్ తర్వాత ఏమైంది? మార్టిన్ లూథర్ సంఘం. జాన్ వేసరి తర్వాత ఏమైంది? వినపడతలే నాకు. పౌలు గారి తర్వాత ఏమైంది? అది పౌలు గారు బోధించి వెళ్ళిన తర్వాత మళ్ళీ సంఘశాఖ అయిందా లేదా? అది కానీ ఈ సంఘశాఖల కాలాలు అయ్యేవన్నీ ముగించబడ్డాక ఏడవ దూత పలుగు దినాలలో అప్పుడు వస్తాడు బలిష్ఠుడైన దూత ముద్రలను విప్పి చేతులు పట్టుకొని. సో ఇప్పుడు సంఘశాఖలో చేసిన కథలు ఇందులో చేస్తామంటే కుదరదు. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే ఈ వర్తమానం సంఘశాఖ కాదు, దీన్ని ఎవరు సంఘశాఖగా చేయలేరు. దీన్ని మార్టిన్ లూథర్ వర్తమానం ఈరోజు సంఘశాఖ అయి ఉన్నది, జాన్ వెస్లీ వర్తమానం ఈరోజు సంఘశాఖ అయి ఉన్నది, పెంతకోస్తుల వర్తమానం ఈరోజు సంఘశాఖ అయి ఉన్నది. కానీ ఏడవ దూత తీసుకొచ్చిన బలిష్ఠుడైన దూత వర్తమానం మాత్రం. దీన్ని ఎవడు సంఘశాఖగా, ఇంతకు సంఘశాఖ అంటే ఏంటిది పాస్టర్ గారు? అది కూడా తెలుసు చాలా మందికి, చెప్తాను నేనండి. సంఘశాఖ అంటే అర్థము మానవ పెత్తనం, మానవ నాయకత్వం. ఈ వర్తమానంలో మానవ నాయకత్వం కుదరదు. ఈ వర్తమానం నమ్ముచున్న వారిలో మానవ నాయకత్వాన్ని ఒప్పుకోరు వాళ్ళు. ఎవడొప్పుకుంటాడంటే ఈ వర్తమానం నమ్మనోడు. వాళ్ళ ఇంట్లో ప్రవక్త ఫోటోలు ఉన్నాయి తెలుసా? 1,999,998 మంది ఇంట్లో, 98 మంది ఇంట్లో మోసే ఫోటో ఉన్నది. కానీ అరణ్యంలో ఏమయ్యారు వాళ్ళంతా? ఏమయ్యారు వాళ్ళంతా? మోసే ఫోటో ఉన్నది, మోసేతో పాటు సముద్రంలో బాప్తిజము పొందారు, మోసేతో పాటు వాళ్ళు మన్నాను తిన్నారు, బండలోని నీళ్ళే తాగారు. కానీ అందరు ఎక్కడ పడ్డారు ఇప్పుడు పోయి? అకార్డింగ్ టు జీసస్ ఏస్ ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు నశించిపోయి పాతాళంలో ఉన్నారు ఇప్పుడు అక్కడ. ప్రవక్త ఫోటోలు ఇంట్లోంటే పరలోకం పోతావా? అది అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేద్దాను నేను. నో సార్, వర్తమానాన్ని నమ్ముతున్నాను అన్నతోటే ప్రవక్త ఫోటో మా ఇంట్లో ఉంది, ఆయన పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి, ఆయన టేపులు మా ఇంట్లో ఉన్నాయి, 24 గంటలు మా ఇంట్లో ఆ టేపు నడుస్తా అంటది. అది నడుస్తుందిగా, నువ్వు నడవుగా.
ప్రాబ్లం ఏంటంటే అది నడుస్తాది కదా, నువ్వు నడవవు కదా, నువ్వు ఎవరినో పెట్టుకొని నడుస్తావు కదా, వాడే నీకు నాయకుడే, ఏదొచ్చినా వాడినే పిలిచి ప్రార్థన చేయించుకోవాలనే. ఒక పాస్టర్గా నేను ప్రతిసారి ప్రార్థన చేయడానికి ఇష్టపడతలేను. ఎందుకు చేయనో తెలుసా? నీ విశ్వాసం ఏది? నీ విశ్వాసం ఏది? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడవు అన్నాడా? మనసోత 16వ వచనం పాస్టర్ వలన ఈ సూచక్రియలు కనబడవు అన్నాడా? మరి నమ్మితే నీకు జరగాలి కదా. మరి ఊరికే పాస్టర్ గారు మా ఇంట్లో బాధలు ఉన్నాయి ప్రేయర్ చేయాలి, మరి నీ విశ్వాసం ఏది? లేకపోతే జ్వరం వచ్చినా బ్రదర్ రా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే పోతుంది బ్రదర్ అంటే నువ్వు చేస్తే పోదు అనమాట. నువ్వు చేస్తే పోదని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎట్లా పరలోకం పోతారా పిచ్చోడా? నీ ప్రార్థనే పరలోకం పోతలేదు. నువ్వు చేస్తే నువ్వు ఎట్లా పోతావరా పరలోకానికి? ఈ కాలంలో ఉన్న వధువు పాస్టర్ని ప్రార్థించమని అడగదు, ఆమెనే అందరికీ ప్రార్థిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆమె దగ్గరికి నూనె పెట్టుకొని వస్తారు, పాస్టర్ ప్రార్థన చేయారా సిస్టర్ మా కోసం అని. అపోస్తల బోధ ఏంటిది? అపోస్తల కార్యం చదువు. సంఘమే వాక్యాన్ని ప్రకటించారు.